श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री इष्टकामेश्वरी देवता अनुग्रह प्रार्थिस्तु केएनटीवी प्रेक्षकुलकु श्री प्लवनाम संवत्सर उगादि शुभाकांक्षलु ओम आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यस्य राहवे केतवे नमः ओम जपाकुसुम संकासम काश्यपेयं महाद्युतिं तमोरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरं दशसंकतशहरापं क्षीरोधारण संभव नमा शशनम सोम संभोरमग्रभूषु धरणीय गर्भ संभूतम विद्युत्कांति समप्रभं कुमारं शक्तिहस्तं तं च मंगलं प्रणमाम्यहं प्रियंगगुलिकास्यामं रूपेण प्रतिबिंबितं सौम्यं सत्त्वगुणोपेतं तंबुलं प्रणमाम्यहं देवानां च ऋषीणां च गुरुं कांचन सन्निभं बुद्धिमंतं त्रिलोकेशं तन्नमां बृहस्पतिं हिमकुंद मृणालावं नित्यानां परमं गुरुं सर्वशास्त्र प्रवक्तारं भार्गवं प्रणमाम्यहं नीलांजन समाभासं रविपुत्रं यमाग्रजं छाया मार्तांड संभूतं तं नमामि शनैश्चरं अर्धगायं महावीरं चंद्रादित्यं वर्धनं सिंहगर्भ संभूतं तं राहुं प्रणमाम्यहं पलाश पुष्प संघासं तारका ग्रहमस्तकं रौद्रं रुद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहं। ई रोजु महापर्वदिनं उगादि श्री प्लवनाम संवत्सरं युगारंभं रोजन अंटे युगारंभं ई रोजु पंचांग श्रवणं पंचांगान्नि विनडं एंतो अंटे एंतो पुण्यं चेसुकुंटे गानी ई पंचांगान्नि विने भाग्यान्नि पोंदलेरु। आ विधंगा मनं ई रोजु ई पंचांगंलो अंटे ई प्लवनाम संवत्सरं मीरु क्रिंदटि संवत्सरं सार्वरीनाम संवत्सरं चूसारु ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం యొక్క శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే మానవాళి మీద జీవకోటి మీద గ్రహాల యొక్క ప్రభావం జ్యోతిష్య శాస్త్ర రీత్యా సిద్ధాంత హోర స్కందం అంటే అంటే త్రిస్కందం అంటారు జ్యోతిష్యంలో దాంట్లో పంచాంగ శ్రవణం అనేది ఒక భాగం దీంట్లో మనకి శుభాశుభ ఫలితాలు అంటే ఏ విధంగా ఉంటాయి అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది సంవత్సర అంటే మనం రోజు కూడా రాశి ఫలాలు దినఫలాలు అవి మనం చూస్తూ ఉంటాం చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం ఇది మనం సంవత్సరం గురించి ఒకేసారి చెప్పుకునేటువంటి శ్రవణం దాన్నే పంచాంగ శ్రవణం అంటారు పంచాంగం అంటే అందరికీ తెలుసు ఏమిటంటే తిథి వార నక్షత్ర యోగ కరణము తిథి వార అంటే ఏ తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు కానీ అమావాస్యకు కానీ ఏ తిథి మంచిది ఏ తిథి అశుభాన్ని ఇస్తుంది అలాగే శుభాన్ని ఇస్తుంది వార నక్షత్ర వారాల్లో కూడా శుభ అశుభాలు ఉంటాయి వార నక్షత్రం తిథి వార నక్షత్రం నక్షత్రాలు 27 దాంట్లో కూడా శుభ నక్షత్రం అశుభ నక్షత్రం ఇలాంటివి కూడా ఉంటాయి తర్వాత యోగం కరణం ఈ యోగం కరణం కూడా మీరు రోజు దినఫలాల్లో వింటూ ఉంటారు అదే కాకుండా ఇంకేముంటాయంటే వర్ష అంటే మనం ఏమిటి అంటే ఈ సంవత్సరం వర్షాలు ఏ విధంగా పడతాయి వర్షాలు ఏ విధంగా ఉంటాయి వ్యవసాయం ఎలా ఉంటుంది రైతులు ఎలా ఉంటారు వ్యాపారం ఎలా ఉంటుంది అలాగే ధరలు ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క గ్రహాల ప్రభావం అంటే నవగ్రహాలకి నవధాన్యాలు అంటారు అంటే ధాన్యాలను బట్టే ఈ ఆ పంటలు పండిన విధానాన్ని బట్టే మనకి ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయి అవి ఎలా ఉంటాయి అలాగే మనుషుల యొక్క ఈ నక్షత్రాలను బట్టి ఏర్పడే రాశులు ఉంటాయి ద్వాదశ రాశులు అంటారు అంటే మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులు ఉంటాయి అలాగే కందాయ ఫలాలు అవి ఎలా ఉండబోతున్నాయి అలాగే ఆదాయ వ్యయ పట్టికలు ఏ విధంగా ఉంటున్నాయి రాజపూజ్యం అవమానం అంటారు కదా అంటే ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం రాశిని బట్టి మీ మేషం నుంచి మీనం వరకు అలాగే ఇంకా ఏముంటాయంటే పంచాంగంలో వివాహాది సర్వశుభ కార్యాలు అంటే గృహప్రవేశ గృహారంభ గృహప్రవేశ వివాహ ఇలాగ మనకి షోడశ కర్మలు ఉంటాయి అందులో ఈ వివరాలన్నీ కూడా 16 కర్మలను అనుసరించి ఏ కర్మని ఏ సమయంలో అవి మనం నిర్వహించుకోవాలి అంటే పండితులను అనుసరించి పండితులని మనం వాళ్ళని ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది కూడా ఈ పంచాంగ శ్రవణం ద్వారా అంటే ముఖ్యంగా ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం మీరు ఎంతో చేసుకున్న పుణ్యం అలాగే పుష్కరాలు ఏ నదికి వస్తున్నాయి ఎప్పుడు వస్తాయి ఆ పుష్కర తిథులు అవిను అలాగే ధరవరలు అంటారు అంటే ధరలు పెరుగుదల తగ్గుదల అలాగే ప్రయాణాలు అంటే ఆనందాది ప్రయాణాలు ఏ సమయంలో ప్రయాణాలు చేయాలి ఏ వారంలో చేయాలి ఎప్పుడు చేయాలి ప్రయాణాలు అంటే ఆ ప్రయాణాన్ని అనుసరించి మీకు ఆ పని అవుతుందా లేదా అంటే శుభ ఫలితాలు
ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా వివాహాది శుభకార్య విషయాలు సవివరాలు అంటే సవివరంగా అంటే పంచాంగం ఎలా అంటే మీరు అందరిళ్లలో కూడా ఈరోజు పంచాంగాన్ని మీరు చూస్తూ ఉండాలి. అదేవిధంగా దాన్ని ఆచరించాలి, చూడాలి. అసలు పంచాంగం చూడడం నేర్చుకోవడం, అదే దానికి మీకు తెలియకపోతే పండితులను అడిగి తెలుసుకోవడం, ఇలాంటివన్నీ చేయాలి. దినవారీ తిది కూడా అంటే ఆ దినవారీ తిథులు పాఠ్యమి నుంచి పాఠ్యమి విదియా తదియ చవితి పంచమి ఆ దినవారీ తిథులు నక్షత్రాలు యోగకరణ వర్జాలు అంటే మనం చెప్పుకున్నటువంటి పంచాంగంలో ఉన్నటువంటి పంచ అంగాలు ఉంటాం దాన్ని బట్టే అంటే జ్యోతిష్యంకి అంటే కన్ను వంటిది, వేదానికి కన్ను వంటిది జ్యోతిష్యం. అలాగే పర్వదినాలు మహాపర్వదినాలు ఇప్పుడు ఉగాది తర్వాత శ్రీరామనవమి అలాగే హనుమత్ జయంతి కృష్ణాష్టమి వినాయక చవితి వరలక్ష్మి వ్రతము అలాగే దీపావళి ఈ విధంగా మనకు వచ్చేటువంటి నృసింహ జయంతి ఇలాంటి కృష్ణాష్టమి ఇలాంటివన్నీ కూడా పండుగలు ఎప్పుడెప్పుడు వస్తాయి ఏమిటనేది కూడా ఈ పంచాంగంలో సవివరంగా తెలియజేయబడుతుంది. అలాగే వాస్తు అంటే ఈ తూర్పు దక్షిణ పడమర ఉత్తర అలాగే అష్టది మొత్తం ఈ ఈశాన్యం వాయువ్యం ఈ విధంగా అంటే వాస్తుని అనుసరించి కూడా మీరు పంచాంగం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. కర్తరి అలాగే గురు శుక్ర మూఢాలు మనకి శుక్రమూఢం April 35 2021 అంత్యం అవబోతోంది. అందువల్ల మీరు చూస్తుంటే వివాహాలు ఉపనయనాలు అంటే శుభకార్యాలు ఏవి కూడా జరగడం లేదు. ఎందుకంటే శుక్రుడు వివాహకారకుడు అయినటువంటి శుక్రుడు మూఢం అంటే రవిగా కలవడం వల్ల మూఢం ఉంది. అందువల్ల April 30 లేదు, తదుపరి వివాహాలు అవి చేసుకోవచ్చు వైశాఖ మాసం. అదేవిధంగా ఈ శుక్రమూఢాలు గ్రహణ కాలాలు ఏ విధంగా ఉన్నాయి, మనకి సంవత్సరం గ్రహణాలు ఉన్నాయా లేవా, అలాగే గ్రహ సంచారాలు గోగమనం అంటారు. గోగమనం అంటే ఏమిటంటే గ్రహ సంచారం అంటే గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి. ఇప్పుడు రవి ఆరుద్ర నక్షత్రానికి మధ్యాహ్నం పూట వస్తే ఏమవుతుంది అంటే వ్యవసాయం బాగుంటుందా బాగుండదా. మధ్యాహ్నం పూట రవి అంటే ఉదయం రవి వచ్చినప్పుడు వేరు, మధ్యాహ్నం వచ్చినప్పుడు వేరు, మధ్యాహ్నం రవి సంక్రమణం. అలాగే గ్రహ సంచారాలు అలాగే తిరునక్షత్ర పర్వదినాలు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ పంచాంగం ద్వారా మీకు తెలుసుకుంటారు. అదే పంచాంగ శ్రవణ ఫలం ఏమిటి, అసలు ఈ పంచాంగ శ్రవణ ఫలం ఏమిటంటే ఉగాది రోజున వస్త్రధారణ మంచి వస్త్రధారణ అదేవిధంగా పూజ ఇవన్నీ చేసుకుని పంచాంగాన్ని వింటే ఆ సంవత్సరం అంతా శుభాలు జరుగుతాయి అనేది మన శాస్త్రవచనం. పంచాంగం అంటే ఏంటంటే 5 అంగాలు. ఈ 5 అంగాలు అంటే మనకి మనిషికి అవయవాలు ఉన్నట్టే పంచాంగానికి కూడా అంగములు అంటాం, వివిధ భాగాలు. ఈ వివిధ భాగాలు ఏమిటి అంటే మనం చెప్పుకున్నట్టు తిదివార నక్షత్ర యోగకరణం. ఈ 5ను కాలాన్ని బట్టి అంటే ఏమీ లేదు అంటే గణిత శాస్త్రం జ్యోతిష్యం కానీ ముహూర్తం కానీ ఇవన్నీ కూడా గణితాన్ని అనుసరించి కాలగమన చేస్తారు. అంటే ఇప్పుడు మనకి 60 సంవత్సరాల్లో ఈ శ్రీ ప్లవనామ సంవత్సరం 35వ సంవత్సరం. ఈ పంచాంగంలో ఉన్నటువంటి ఈ 5 కాలాలని మనం ఏం చేస్తామంటే 5ని తెలుసుకోవాలి. ఏది తిదివార నక్షత్ర యోగకరణాలను తెలుసుకోవాలి. తిథుల్లో ఏముంటాయి, తిథుల్లో ఏమిటంటే నంద భద్ర జయ రిక్త పూర్ణ అను భేదాలు ఉన్నాయి, 5 భేదాలు. అలాగే పాడ్యమి మొదలు తిథులకు అగ్ని మొదలుగు వారి దేవతలు ఉన్నారు. ఈ భేదం తెలుసుకొని ఆయా తిథుల యందు నిర్దిష్ట విధానం మనం ప్రవర్తించాలి. అలాగే సూర్యాది నవగ్రహాలకు గ్రహాల ప్రభావంచే ఏర్పడిన వారాలను తెలుసుకుని అంటే రవ్యాది గ్రహాలు అంటారు, అంటే ఆదివారం సోమవారం భౌమ అలాగే హిందు భౌమ అదే భానువారము హిందువారము భౌమవారము సౌమ్యవారము బృహస్పతి భృగు స్థిరవారము ఇలాగా తెలుసుకోవడం వల్ల దీనివల్ల కూడా ఆయువు పెరిగి కార్యసిద్ధి ఉంటుంది. ఆయువు పెరిగి మీకు కార్యసిద్ధి ఉంటుంది. క్షిప్ర దసరా మైత్ర మృదు స్థిర ఉగ్ర సాధారణ చరభేదాలు కలిగి అశ్విని మొదలకు 27 నక్షత్రాలు మీ అందరికీ తెలుసు. నక్షత్రాలు 27, 8, 8, 20 అభిజిత్ అంటే 27 నక్షత్రాలు ఉంటాయి అశ్విని మొదలు రేవతి వరకు. ఈ 27 నక్షత్రాలను తెలుసుకోవటం వలన అంటే నక్షత్రాలు ఎంతమందికి తెలుసు, నక్షత్రాలను తెలుసుకోవడం వలన రోగ నివారణ జరుగుతున్నది. అంటే మనకి నక్షత్రాలను తెలుసుకొని ఆ నక్షత్రాలని ఉచ్చరించడం వల్ల పలకడం వల్ల కూడా రోగాలు నివారణ జరుగుతుంది. అలాగే బాబా మన 11 కరణాలు తెలుసుకోవడం వలన కార్యసిద్ధి కలుగుతుంది. అందుకని నిత్యం రాశి ఫలాలు దినఫలాలు ఇలాంటివి చెప్తూ ఉంటాం, అందరూ వింటూ ఉంటారు. దీనివల్ల ఆ శుభ ఫలితాలు కలుగుతాయి.
పుణ్యాలు కలుగుతాయి. అలాగే నక్షత్ర వారాలు, వారాల్లో శ్రేష్టమైనవి ఏవి? వారంలో శ్రేష్టమైనది ఏమిటి అంటే సోమవారం, అంటే శుభగ్రహాలు అన్నీ వారాలన్నీ కూడా శ్రేష్టమైనవి. చూడండి, శుభగ్రహాలు చంద్రుడు, సోమవారం శుభం, బుధవారం సౌమ్యుడు అంటే బుధవారం శ్రేష్టం, గురు అంటే బృహస్పతి గురువారం, అలాగే భృగు అంటే శుక్రవారం శుక్రవారం. ఎప్పుడైనా ఏ పని ప్రారంభించినా కూడా సోమవారం, అలాగే బుధవారం, గురువారం, శుక్రవారం ఈ నాలుగు వారాల్లో శుభ ఫలితాలను ఇస్తాయి. ఆదివారం, మంగళవారం, శనివారం ఈ మూడు కూడా అశుభప్రదాలు అంటే అశుభాన్ని ఇస్తాయి. అంటే మంగళవారం జయవారం అంటారు, కానీ మంగళవారం అధిపతి అంటే ఈరోజు అధిపతి ఎవరు? కుజుడు. ఈరోజు అధిపతి కుజుడు. ఈ మంగళవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ అశుభప్రదాలు వారాల్లో. నక్షత్రాల్లో చూడండి, 27 నక్షత్రాలు ఉన్నాయి. దాంట్లో అశుభ నక్షత్రాలు ఏమిటి? భరణి, కృత్తిక, పునర్వసు, ఆశ్లేష, మఖ, పూర్వ ఫల్గుణి, అలాగే పూర్వాషాఢ, పూర్వభద్ర, విశాఖ, జ్యేష్ఠ. ఈ నక్షత్రాలు అశుభప్రదాలు. అశుభప్రదాలు అంటే ఏమిటంటే ఇందులో ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళు ఎవరు? అమ్మో, ఈ నక్షత్రాలు అశుభప్రదాలు అంటే జన్మించిన వాళ్ళు మాకేదో అవుతుంది అలా ఏం కాదు. ఇది ఏమిటంటే ముహూర్త భాగంలో అంటే పంచాంగంలో పెట్టేటువంటి ముహూర్తం శుద్ధి అంటారు. అంటే ముహూర్తం శుద్ధి చేయాలి అంటే ఆ ముహూర్త శుద్ధి అంటారు. దానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అంటే మంచిదా శుభమా కాదా అంటే ఉగ్ర నక్షత్రాల స్వభావాలు ఉంటాయి. అందులో ఉగ్ర నక్షత్రాలని, సౌమ్య నక్షత్రాలని ఉంటాయి దాన్ని బట్టి. అలాగే యోగాలు, యోగాలు విష్కంభము, గండము, అతిగండము, శూలము, వ్యాఘాతము, పరిగ, పూర్వార్ధము, వ్యతిపాత్, వైద్యుతి యోగాలు అశుభప్రదాలు. ఇలాంటి యోగాల్ని మనం అనుసరించరాదు. అంటే ఆ రోజు దినఫలాలు చెప్పినప్పుడు ఈ యోగం ఉంది ఈ సమయం నుంచి ఈ సమయం వరకు అన్నప్పుడు దాన్ని మనం ఆ సమయంలో ఎటువంటి కార్యక్రమాలని చేయకూడదు. అలాగే కరణాలు, విష్టి కరణాల్లో విష్టి అశుభప్రదం, భద్ర మంగళప్రదం, ఈ విధంగా అన్నమాట. అలాగే బహుళ తృతీయ అంటే బహుళపక్షం, శుక్లపక్షం ఉంటాయి. దాంట్లో తృతీయ దశమి ఉత్తరార్ధం, చివర దశమి, రాత్రి అందు సప్తమి, అలాగే చతుర్దశి పూర్వార్ధం. పగటి అందు ఉన్న విష్టి మంచివి కాదు. పగలు కనుక విష్టి ఉంటే అది మంచిది కాదు. పూర్ణిమ పూర్వార్ధపు విష్టి మంచిది కాదు. ఇలాగా ఈ తిథివార నక్షత్రాల గురించి కనుక మీరు తెలుసుకుంటే ఆయా కర్మలను చేస్తే బుద్ధిమంతులు అలాగే దేవతలు వారి యొక్క దయని పొందడం జరుగుతుంది. అలాగే జ్యోతిష్యాన్ని తెలిసిన వాళ్ళని, తెలిసిన వారి దగ్గర నుంచి మీరు ప్రతిదినం పంచాంగ ఫలితాలను తెలుసుకోవడం ఉత్తమము. ఇది పంచాంగ శ్రవణం వల్ల అంటే తిథివార నక్షత్ర యోగ కరణాల వల్ల ఏమేమిటి విషయాలు మనం ఓకే స్వల్ప విరామం తీసుకుందాము. పంచాంగ శ్రవణం నిజాలు అంతరించిపోతున్నాయి, అబద్ధాలు రాజ్యాలు వెళ్తున్నాయి. అబద్ధాలను తలదన్ని నిజాలు అందించడానికే మీ ముందుకు వచ్చింది కేఎన్టీ. ఇది మీ గొంతు, ఇక మీ వంతు. పాలకులను ప్రశ్నించండి, అన్యాయాన్ని ఎదిరించండి. సంచలనాలకు మరో రూపం సమాజ శ్రేయస్సుకై మా ప్రయత్నం. అవాస్తవాలకు దూరంగా ఉంటాం, నిజాన్ని నిర్భయంగా చెబుతాం. సామాన్యుడికి అండగా ఉంటాం, అవినీతిని బట్టబయలు చేస్తాం. రేపటి తరాలకు ఆదర్శం మేము, రేటింగుల కోసం పాకులాడం. విద్యావంతులకు కోటలు కడదాం, భావి తరాలకు బాటలు వేద్దాం. కేఎన్టీవీ ప్రతి వార్త ప్రజాపక్షం.
నిజాలు అంతరించిపోతున్నాయి, అబద్ధాలు రాజ్యాలు ఏలుతున్నాయి. అబద్ధాలను తలదన్ని నిజాలు అందించడానికే మీ ముందుకు వచ్చింది కేఎన్టీ. ఇది మీ గొంతు, ఇక మీ వంతు. పాలకులను ప్రశ్నించండి, అన్యాయాన్ని ఎదిరించండి. సంచలనాలకు మరో రూపం సమాజ శ్రేయస్సుకై మా ప్రయత్నం. అవాస్తవాలకు దూరంగా ఉంటాం, నిజాన్ని నిర్భయంగా చెబుతాం. సామాన్యుడికి అండగా ఉంటాం, అవినీతిని బట్టబయలు చేస్తాం. రేపటి తరాలకు ఆదర్శం మేము, రేటింగుల కోసం పాకులాడం. విద్యావంతులకు కోటలు కడదాం, భావి తరాలకు బాటలు వేద్దాం. కేఎన్టీవీ ప్రతి వార్త ప్రజాపక్షం. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పునరాగమనం. ఈ పంచాంగంలో ఇంకా ఏమిటి, పంచాంగ శ్రవణం రోజున మనం పంచాంగం ఆ పంచాంగంలో తెలుసుకోవాల్సినటువంటి ఏమేమి అంశాలు ఉంటాయి, అంటే పంచాంగం వల్ల ఉపయోగాలు ఏమిటి, ఆ పంచాంగంలో మనం ఏ విషయాలను తెలుసుకోగలం అనే దాంట్లో చూసుకుంటే మనకి ఈ గృహప్రవేశంలో అంటే ముఖ్య ఘటన ఆ గృహప్రవేశంలో చక్రశుద్ధి, అదేవిధంగా శిశు జననం అంటే పిల్లాడు పుట్టినప్పుడు పాప, ఎవరైనా పుట్టినప్పుడు నక్షత్రం, ఆ నక్షత్ర పాద దోషాలు అంటే తల్లికి గండం, తండ్రికి గండం, లేకపోతే మేనమామకు గండం, బావకు గండం, మామ ఇలా గండాలు ఉంటాయి లేదా శుభములు ఉంటాయి. ఈ విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా దినాధిపతులు తారాబలం, చంద్రబలం అంటే స్వస్తి శ్రీ చాంద్రమానేనా అని అంటే చంద్రుడు మన కారకుడు చంద్రుడితో మనం మొదలు పెడతాం కాబట్టి ఆ చంద్రబలం అలాగే తార అంటే నక్షత్రం వాటి యొక్క బలాలు, దినాధిపతులు దినాధిపతుల యొక్క ఫలాలు అంటే దినాధిపతి ఈరోజు మంగళవారం దినాధిపతి కుజుడు ఆ యొక్క ఫలితాలు, అలాగా బుధవారం అయితే బుధవారం బుధుడు యొక్క దినాధిపతి ఫలాలు, అలాగే ప్రతిదినం హోరాచక్రం అంటారు అంటే హోరా అంటే అవర్ అంటే ప్రతి గంటన్నరకి గౌరీ పంచాంగంలో చూడండి గంటన్నరకి రోగం భయం ఇలాంటివన్నీ ఉంటాయి గౌరీ పంచాంగంలో, సుఖం అలాగే క్షేమం ఇలాంటివన్నీ అంటే గంటన్నరకి గంట ఆరు టు ఏడున్నర 7:30 నుంచి 8:45 అలాగా గంటన్నరకి పగలు రాత్రి కూడా ఈ విషయాలను కూడా తెలుసుకొని అత్యంత శుభ ఫలిత అంటే శుభ సమయాల్ని మనం ఎంచుకోవాలి పంచాంగం చూసి. అలాగే ప్లవనామ సంవత్సర గంటల పంచాంగం, సరే ప్లవనామ సంవత్సర గంటల పంచాంగం అంటారు దీన్ని. గ్రహాలకు మిత్రశత్రుత్వాలు నవగ్రహాలు మీ అందరికీ తెలుసు, రవ్యాది అంటే రవిచంద్ర కుజబుధ గురు శుక్ర
శని రాహుకేతువులు నవగ్రహాలు. ఈ నవగ్రహాల్లో మిత్రత్వాలు శత్రుత్వాలు ఉచ్చ నీచలు ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా సంవత్సర ఫలిత సంవత్సర ఫలిత సారాంశం అంటే ఈ సంవత్సరం దేశం అంటే అంటే యావత్ ప్రపంచం అంటే ఎలా ఉండబోతోంది అంటే రాజకీయంగా కానీ అదేవిధంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వ్యవసాయదారులకి విద్యార్థులకి మహిళలకి చిన్నపిల్లలకి అంటే అనేక రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ గ్రహ ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ రాశులను అనుసరించేందుకు కూడా ఉంటుంది. రాజాది నవనాయక ఫలాలు అంటే ఈ నవగ్రహాల్లో ఏ రోజైతే మనకి రోజు అవుతుందో అంటే ఈరోజు మంగళవారం కుజుడు అంటే కుజుడు రాజు అవుతాడు. ఈ విధంగా బుధుడు బుధవారం వచ్చిందనుకోండి ఉగాది బుధుడు రాజు అవుతాడు. రాజు సేనాని మంత్రిత్వ శాఖలు ఇలాంటివన్నీ ఉంటాయి అంటే గ్రహ కారకత్వాల ద్వారా ఆ సంవత్సరంలో వచ్చినటువంటి గ్రహం యొక్క కారకత్వం మనకి ఆ జయలగ్నం అలాగే వర్ష లగ్నం అంటారు. దాన్ని బట్టి మనకి సంవత్సర ఫలితం వస్తుంది. అవి కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. అలాగే గ్రహణ విషయాలు అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేవి ఉంటాయి. అది ఏ సమయం నుంచి ఏ సమయం పట్టు విడుపులు అవన్నీ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ఉన్నాయా లేదా అని కూడా మనకి పంచాంగం తెలియజేస్తుంది. అలాగే శ్రీ ప్లవనామ సంవత్సరంలో మాసాధిపతులు అంటే చైత్రం వైశాఖం జ్యేష్ఠం శ్రావణం ఇలాంటివి మాసాలు ఉంటాయి. ప్రతి మాసానికి అధిపతులు ఉంటారు మాసాధిపతులు ఉంటారు. చిత్త నక్షత్రం చైత్రమాసం విశాఖ నక్షత్రం వైశాఖ మాసం ఇలాగ అంటే మనకి ఏ నక్షత్రం రోజునైతే మాసం ఆరంభమవుతుందో ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసం ఏర్పడుతుంది. అలాగే మాసాధిపతుల ఫలితాలు అలాగే కందాయ ఫలాలు గ్రహ సంచారాలు అంటే గ్రహ సంచారాలు కూడా మనకి పంచాంగంలో తెలుస్తాయి. అలాగే పండుగలు శ్రీ ప్లవనామ సంవత్సరంలో పండుగలు కూడా ఎప్పుడెప్పుడు అంటే ఒక్కొక్కటి చూడండి మిగులు తగులు అంటారు అంటే రెండు తిథుల్లో వస్తాయి. ఈరోజు రాత్రి నుంచి మధ్యాహ్నం నుంచి ఒకటి 12కి ముందు రేపు అంటే సహజంగా నక్షత్రం నిడివి ఎంత ఉంటుంది 23 గంటలు 22 గంటల నుంచి 27-29 గంటల వరకు ఉంటుంది. ఇలాంటప్పుడు రెండు తిథుల్లో అంటే తిథిద్వయం అంటే రెండు తిథులు ఈ రోజుకి రేపు మిగులు తగులు ఉంటూ ఉంటాయి. దాంట్లో వివాదాలు అలాంటివి వస్తూ ఉంటాయి. అందువల్ల ఏమిటంటే దానికి పండితులు కూర్చొని ఏ రోజు పండుగ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈరోజు ఉదయం వరకు పాడ్యమి 6:35 వరకు ఉంది నిన్నే అంటే ఇది చాలా అంటే స్వల్పం పాడ్యమి పూర్తిగా ఉండాలి ఉగాదికి. ఈరోజు ఎంత ఉంది 6 అంటే సూర్యోదయం అవగానే పాడ్యమి ఉంది. సూర్యోదయానికి తిథి ఉంటేనే పండుగ అన్నమాట. సూర్యోదయం లేదనుకోండి నిన్న 9 గంటలకు అయితే ఆ రోజంతా పాడ్యం ఉన్నా కూడా పండుగ చేసుకోవాలి. అందువల్ల అలాంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అలాగే నామనక్షత్రం రాశి గణం అలాగే నాడీ పొంతనలు వివాహం అంటే వివాహాల్లో 27 అంశాలను పరిశీలిస్తారు. అంటే వధూవరుల గణ సమ్మేళనం అంటారు. ఈ వధూవరుల గణ సమ్మేళనం వాళ్ళకి ఎన్ని గణాలు పడ్డాయి అంటే వధువు నక్షత్రాన్ని చూస్తారు. అది సంపత్త తారాబలం ఒకటి చూస్తారు. ఇలాగ 27 అంశాలను పరిశీలిస్తే వివాహం కుదురుతుందా లేదా అని చెప్తారు. అది కూడా పంచాంగం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే వివాహాది శుభముహూర్తాలు వివాహాది అంటే వివాహం అలాగే ఈ బాలింత ఇది ఈ ఆ వివాహం తర్వాత చేసేటువంటి కర్మలు ఉంటాయి అంటే అన్నీ కూడా వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఈ మేష అంటే నక్షత్రాలు 27 నక్షత్రాలు అలాగే ఊర్ధ్వముఖ అలాగే మేషరాశి ఫలితాలు అంటే రాశులు అంటే మీలో అశ్విని నక్షత్రం నుంచి రేవతి వరకు ఉంటే ఒక్కొక్క దానికి ఇన్ని బాధాలు అంటే 4 బాధాలు 7 అలాగ ఒక ఉంటాయి. దాన్ని బట్టి మీ రాశి ఏమిటో మీకు తెలుస్తుంది. మేషరాశి వృషభ రాశి అలాగ ఆ మేషరాశి ఫలితాలు అలాగే మేషం నుంచి మీనం వరకు అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తులా వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం 12 రాశులు 360 డిగ్రీలు కాబట్టి 360 డిగ్రీలు అంటే అది పూర్తిగా పూర్ణత్వం పొందింది. రాశి చక్రం అంటారు రాశి నవాంశ అంటారు రాశి కుండలి అంటారు. దాన్ని బట్టి ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే దీన్ని గోచారం అంటారు. ప్రతి సంవత్సరం మన యొక్క రాశి ఫలితాలను తెలుసుకోవడం దాన్ని గోచారం అంటారు. అంటే అంటే మీరు పుట్టినప్పుడు జన్మించినప్పుడు వచ్చినటువంటి జన్మచక్రం ఉంటుంది. దాన్ని బట్టి అది మీ జాతకం అంటారు. జాతకం అంటే ఇప్పుడు తండ్రి ఉంటాడు. తండ్రి మీకు 27 ఏళ్ళో 18 ఏళ్ళో మీ చదువు చదివించే వరకు తండ్రి ఉంటాడు. అంటే ఏమిటి మీరు ఆయన కుమారుడు. మీరు ఒకసారి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మీ తండ్రి ఆయన. అందువల్ల మీరు అలాగనమాట అంటే ఒక 20% గోచారం ఉంటుంది 80% జన్మచక్రంలో ఉన్నటువంటి గ్రహబలం ఉంటుంది. అందువల్ల గోచారాన్ని కూడా మనం కలుపుకోవాలి. అంటే ఏమిటి మనం రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాము కానీ అక్కడ ట్రైన్ ఎక్కామా లేదా అన్నది గోచారం అనమాట. అలాగ ఈ రాశి ఫలితాలు కూడా మనం చెప్పుకోబోతున్నాము. అదేవిధంగా 2021 కర్తలు ఇవన్నీ కూడాను అలాగే సరుకుల ధరలు గురించి అలాగే వర్షయోగాలు
ఇంకా మనకి ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలు, అలాగే అక్కడ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే ఇంద్రకీలాద్రి దుర్గాదేవి, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, అన్నవరం మనకి సింహాచలం, అన్నవరము, శ్రీకాకుళం, తర్వాత ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఇలాంటివి అంటే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జరిగేటువంటి ఉత్సవాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి నక్షత్రాలను బట్టి, అలాగే ఆనందాది యోగాలు ప్రయాణాలకి, ప్రయాణం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే మనకి అది కలిసి వస్తుంది, అలాగే వివాహ విషయమై వధూవరుల పంతనకి అనుకూల నక్షత్రాలు ఏవి అవి కూడా తెలుసుకోవచ్చు. గౌరీ పంచాంగం, ఇందాక మనం చెప్పుకున్నట్టు గౌరీ పంచాంగం చూసుకుంటే మీకు ఈ తారాబలాలు, అలాగే గౌరీ పంచాంగం అంటే ఆ గంటన్నరకి ఎలా ఉంది అంటే రాహుకాలం, యమగండం ఇవన్నీ కూడా ఉంటాయి. గుళిక అంటారు, గుళిక మనం పాటించాం. యమగండం అంటారు, యమగండం కూడా చెన్నై ప్రాంతం వాసులకి అంటే రవి బలం ఎక్కువ ఉన్న వాళ్ళకి యముడు, మనకి చాంద్రమానం కాబట్టి మనకి తక్కువ అంటే రాహుకాలం అనమాట, అందువల్ల మనం పాటించము, పాటించేవాళ్ళు పాటిస్తారు. అదేవిధంగా శుభకార్యాలు, అలాగే తారలు అధిపతులు, శాంతులు, శాంతి అంటే ఈ రాశి ఫలాల్లోనే మనం మొత్తం ఈ శాంతి ఎలా చేసుకోవాలి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో, ఇబ్బందులు ఉంటే శాంతి ఎలా చేసుకోవాలి, అలాగే అమృతాది యోగాలు కూడా ఉంటాయి దాంట్లో, అలాగే ఏళ్ళనాట్స్ అని అంటారు, ఏళ్ళనాట్స్ అని సాడే సాత్ అంటారు, సాడే సాత్ ఏడున్నర ఏళ్ళు అంటే మన రాశిలో రెండున్నర ఏళ్ళు, మన ముందు రాశిలో రెండున్నర ఏళ్ళు, మన వెనక రాశిలో రెండున్నర ఏళ్ళు ఉంటుంది. ఇది అంటే మన శరీరంలో ఆపాద మస్తకం అంటే పాదం నుంచి తల వరకు ఒక్కొక్క భాగంలో అది ఇబ్బందులు పెట్టేవి ఉంటాయి, అలాగే ఆర్థికంగా నష్టపోవడం, అదే ఆరోగ్యపరంగా నష్టపోవడం. ఏళ్ళనాట్స్ అని అంటే పాలపొంగు అంటారు, మధ్యలో వస్తే పాలపొంగు అంటారు, ఏముండదు హడావుడి అంటే తగ్గిపోతుంది అనమాట, అంటే భయపెడుతుంది అంటే మనసు మీద ప్రభావం ఉంటుంది కానీ తర్వాత తగ్గిపోతుంది. అలాగే ఈ ఏళ్ళనాట్స్ అని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఎవరి వరకు ఉంది. అలాగే శుభకార్యాలు, మహిళలకు శుభాశుభ మహత్తాలు అంటే మహిళా జాతకం అనే రాశారు ఎవరు, బృహత్ సంహితలో వారాహి సంహిత, బృహత్ సంహిత అని 18 మంది గురువులు రాసినటువంటి జ్యోతిష్ గ్రంథాల్లో మహిళలకు ప్రత్యేకంగా ఒక జ్యోతిష శాస్త్రమే ఉంది. మహిళలు వాళ్ళకి సంబంధించిన గోచార ఫలితాలు కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది మన పంచాంగంలో తెలుసుకోవచ్చు. పురిటి విషయాలు అంటే ప్రథమ రజస్వల విషయాలు కూడా తెలుసుకోవచ్చు. మహిళలు అంటే స్త్రీ అంటే దాని బాలికలు అంటారు, వాడు కౌమారదశ నుంచి ప్రథమ రజస్వల ముహూర్తం అయితే ఏమిటి, దాని దోషం ఏమి ఉందో శాంతి చేయించాలా, పురిటి విషయాలు, అలాగే విద్యా వ్యాపార శుభాలు అంటే మనం ఎప్పుడు వీళ్ళకి మనం చేయిస్తాం కదా, వాళ్ళకి అక్షరాభ్యాసం చేయిస్తాం, అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలి కుమారుడికి కానీ కుమార్తెకి కానీ అనే విషయాలు కూడా వాళ్ళ నక్షత్రాన్ని అనుసరించి ఉంటాయి. అలాగే గృహోపయోగ విషయాలు, శుభాశుభ గృహోపయోగాలు అంటే గృహంలో కొనుక్కునేటువంటి అనేక వస్తువులు ఎప్పుడెప్పుడు కొనుక్కోవాలి, అలాగే జాతా శౌచాది విషయాలు. జాతా శౌచం అంటే ఏమిటి, ఎవరైనా మృతి చెందితే మైలు, ఎంతకాలం మైలు పట్టాలి, పక్షిణీదారులు అంటారు, ఎంతకాలం మైలు పట్టాలి, ఎన్ని రోజులు ఉంటుంది, స్నానం చేస్తే సరిపోతుందా, ఇత్యాది విషయాలు ఉంటాయి. అదేవిధంగా మృత విషయమే గృహ వర్జన అంటే మృత ఏదైనా మృతి చెందితే అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయినా అది గృహ వర్జన ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, లేకపోతే ఎన్ని రోజులు దోషం ఉంటుంది, ఎవరికి దోషం ఉంటుంది, ఉంటుందా ఉండదా, అలాగే బల్లి తొండ అంటే మన చుట్టూ ఉండేటువంటి జంతువుల ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి గృహ విర్జన ఎలా ఉంటుంది ఏమిటి అనేది అంటే ఈ పంచాంగంలో పంచాంగం యొక్క విషయాలు అన్ని విషయాలను కూడా భయపడకుండా అంటే అదేదో వేరే భాషలో ఉంటుంది లేకపోతే ఇది కొంతమందికి అర్థమవుతుందని కాకుండా అందరూ తెలుసుకోవచ్చు. అందరూ తెలుసుకొని ఉదయమే ఒక 5 నిమిషాలు పంచాంగం చూస్తే సరిపోతుంది. ఇప్పుడు అలాగా ఈ పంచాంగంలో ఇంకేమున్నాయంటే ఏకోదర సంస్కార నిర్ణయాలు, నూతన యజ్ఞోపవీత ధారణ, యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యజ్ఞోపవీతం ఎప్పుడు వేసుకోవాలి, గాయత్రి మంత్రంతో అవి, అలాగే ఈ బల్లి తొండ శరీరంపై పడితే కనుక వెంటనే భయపడతారు, బల్లి పడిందని ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమంటే మాకు బల్లి పడింది అంటూ ఉంటారు. అలాంటప్పుడు వెంటనే దానికి ఏమిటి పరిహారం ఇబ్బంది పడకుండా, ఇవన్నీ శకున శాస్త్రం అంటారు, జ్యోతిష శాస్త్రంలో శకున శాస్త్రం అని ఉంటుంది. ఆ శకున శాస్త్రం చెప్తుంది అంటే ఒక కార్యక్రమం విజయవంతం అవుతుందా అపజయం అవుతుందా అనేది మన మొట్టమొదటి కార్యంలోనే తెలిసిపోతుంది. అంటే ఒక కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడే శకునం అనేది ఉంటుంది, మనం పరిశీలిస్తే తెలుస్తుంది అది ఎవరికైనా సరే. మనం ఏదైనా పరీక్ష రాయడానికి వెళ్ళినా, ఒక ఇంటర్వ్యూ అంటే నియామక పత్రం తీసుకోవడానికి పెడుతున్నా, అంటే జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు పెడుతున్నప్పుడు శకునం ద్వారా మనం దాని యొక్క ఫలితాన్ని ముందే గ్రహించవచ్చు అనేది కూడా పంచాంగం చెప్తుంది. అలాగే
గృహవాస్తు సాంప్రదాయాలు, గృహవాస్తు ఏ విధంగా ఉండాలి, జన్మరాశి నుండి ద్వాదశ స్థానాల గ్రహ సంచారాలు, అంటే జన్మరాశి నుండి ఇప్పుడు మీ రాశి మిథున రాశి అనుకుందాం, మిథున రాశి నుంచి ఏ విధంగా ఉంటుంది గ్రహచారాలు, ఇవి కూడా ఉంటాయి, అంటే చక్రాలు ఉంటాయి మీకు. ఈ రాశి చక్రాలు ప్రతి దినం కూడా ఈ పాడ్యమి నుండి వచ్చే సంవత్సరం ఈ ఉగాది వరకు ముందు రోజు వరకు కూడా అన్ని చక్రాలు వేసేసి ఉంటాయి. దాంట్లో మీకు చక్రాలన్నీ ఉంటాయి, అవి మనం పరిశీలించుకోవచ్చు. అలాగే శంకుస్థాపనాది శుభముహూర్తాలకు యోగ్యమైనవి. శంకుస్థాపన గృహ శంకుస్థాపన అంటాం. శంకుస్థాపన గృహప్రవేశం, అంటే గృహప్రవేశం గృహారంభం గృహప్రవేశం అంటాం. శంకుస్థాపన గృహారంభం గృహప్రవేశం అంటాం వాటికి ముహూర్తాలు. అలాగే ఉపనయన ముహూర్తాల గురించి కూడా పంచాంగంలో మనకి చక్రశుద్ధి, అంటే ముహూర్త చక్రశుద్ధి అంటారు. రాజు పంచకరహితం చేయాలి ముహూర్తాన్ని, అంటే రాజపంచకం ఇలా ఉంటాయి, చోర పంచకం, రాజపంచకం, అగ్ని పంచకం అంటారు. అంటే ముహూర్తం పెట్టిన భావాన్ని బట్టి, అంటే లగ్నంలో ఉన్నటువంటి గ్రహ బలాన్ని బట్టి ఆ యొక్క భావం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చక్రశుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ముహూర్తం ఎలా ఉంటే అలా అని కాదు, దానికి చక్రశుద్ధి నిపుణుల చేత, అంటే ఎవరైనా పండితుల చేత చక్రశుద్ధి అయింది. అందుకని ముహూర్తం పెట్టించుకోవాలి. మనం పంచాంగం చూసి ఏమండి ఇలా దశమి శుక్రవారం, ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు, ఏమండి ఈరోజు ఏకాదశి మంచిదే కదా అంటారు. ఏకాదశి మంచిదే, కానీ ఏంటంటే అది ఎంతమందికి మంచిది, ఏ నక్షత్రాలకు అనుకూలం, దశమి అంటే పంచమి అంటే తిథులు మంచివే, కానీ తిథివార నక్షత్ర యోగ కారణాలు, అంటే ముహూర్తం అనేటప్పటికీ అనేక అంశాల కూడిక, అంటే మనకు ఉన్నటువంటి మొత్తం సమయంలో కొంచెం సమయం ముహూర్తం మంచి సమయం, శుభ సమయం. ఆ శుభ సమయాన్ని అన్ని విధాలుగా పరిశీలించాలి. అంటే ఏంటి, దృష్టులు, శత్రుత్వాలు, ద్వాదశాలు, ఈ విధంగా అన్ని గ్రహాల యొక్క బలబలాలు, అవన్నీ షడ్బలాలు అన్నీ చూడాలి. అందువల్ల ఎవరైనా దైవజ్ఞుల దగ్గరికి వెళ్ళి మర్యాదపూర్వకంగా మీరు ఆ పంచాంగం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఇంకా రవ్యాది నవగ్రహాలకు మహాదశ, అంతర్దశ, విదశ, అంటే మీ జాతకాన్ని అనుసరించి దశ, అంతర్దశ, విదశలు ఉంటాయి. మహాదశ దశానాథుడు అంటారు, ఆ దశను బట్టి మీకు ఏ దశ జరుగుతుంది, ఆ దశానాథుడు మీకు అనుకూలమా కాదా. అదేవిధంగా దాంట్లో అంతర్దశ ఉంటుంది, అంటే అంతర్దశ, అంటే అంతర్దశ, విదశ ఉంటాయి. దీన్ని బట్టి మనకి ఫలశాస్త్రం అంటారు. ఫలశాస్త్రం అంటే ఒక పని అవుతుందా, నేను ఇల్లు కడతానా, నాకు వివాహం అవుతుందా, నాకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, అంటే అనేకం, అంటే ఎవరెవరికి ఉండేటువంటి వాళ్ళకి అనుమానాలు, సందేహాలు, అవన్నీ కూడా జాతకం ద్వారా వాళ్ళు నిరూపించుకోవచ్చు, అంటే జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. జాతకం ఏమిటంటే మనకు ఒక జ్యోతి. జ్యోతిష్యం అని ఎందుకు వచ్చిందంటే మనకి చీకటి, అంటే మనం ఒక నిర్ణయాన్ని తీసుకోలేనప్పుడు ఒక వెంటనే ఏం చేస్తారు, ఇలా లైట్ వేయడం లేకపోతే ఏదో వెలిగించడం చూస్తే అంతా కనిపిస్తుంది, అదే జ్యోతిష్యం. అంటే మనకి ఏ దారి లేదు, అంటే మనం ఆలోచించలేకపోతున్నాం, ఇలాంటప్పుడు ఏంటి జ్యోతిష్యం మీకు ఒక దారి చూపిస్తుంది, మార్గదర్శి అనమాట, చక్కటి మార్గం చూపిస్తుంది, అందరూ ఆనందంగా ఉండొచ్చు. అదేవిధంగా నక్షత్ర నవగ్రహ జప దాన పూజా చక్రాలు, అంటే ఇంకేం చెప్తుందంటే పంచాంగం, ఈ నక్షత్రాలు అలాగే నవగ్రహ జప దాన పూజ చక్రం, అంటే మనం పరిహారాలు చేస్తాం. అంటే ఒక గ్రహం బాగాలేనప్పుడు, గ్రహం అనుకూలంగా లేనప్పుడు, బాగాలేనప్పుడు కదా, అనుకూలంగా లేనప్పుడు ఆ నక్షత్రానికి జపాలు చేస్తారు. రవి అంటే 6 సంవత్సరాలు, శుక్రుడు అంటే 20 సంవత్సరాలు, అంటే 20 ఏళ్ళు ఉంటాడు కాబట్టి 20 ఏళ్ళు జపం చేయాలి. అలాగే కేతు 7 ఏళ్ళు కాబట్టి 7 ఏళ్ళు జపం చేయాలి. 7 వేలు మంత్రం, ఆ మూల మంత్రాన్ని పండితులు ఎవరైనా 7 వేలు జపం చేస్తారు, అంటే వాళ్ళ యొక్క కార్యం ఏదైతే అవ్వాలో కార్యక్రమం, ఆ విధంగా వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా నవరత్నాలు, రత్నధారణ, అంటే జ్యోతిషం రత్నధారణ అని చెప్పారు, అంటే ఇంకేది లేకపోతే నా రత్నం, అంటే ఏదైనా ఒక దానికి సంబంధించిన రత్నధారణ చేస్తే కనుక అనుకూలంగా ఉండొచ్చు. అంటే జపం చేయాలి, దానం చేయాలి, ఇవేమి కుదరవు, రత్నధారణ కూడా చేయాలి. అంటే చూడండి, ఒక మెడిసిన్ పనిచేయలేదనుకోండి, ఇంకో మెడిసిన్, ఇంకో కంపెనీ మెడిసిన్, ఇంకొక మందు ఇస్తారు, అదేవిధంగా ఆ రోగం తగ్గుతుంది. అంటే మనం కూడా ఏంటంటే పరిహారాలు చేసేటప్పుడు అనేక పద్ధతుల్ని చేస్తారు, లేదా ఒక పద్ధతిలో కూడా తగ్గిపోవచ్చు, ఒక పద్ధతిలో అయిపోతుంది వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి. అలాగే శకున ప్రకరణ, అంటే జ్యోతిష్యంలో శకునం, అది కూడా పంచాంగంలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా సూర్యోదయం, సూర్యాస్తమయం, అంటే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలు కూడా తెలుసుకోవచ్చు. కుజదోషం అపవాదులు, అంటే ఈ కుజదోషం చూడండి, ఇప్పుడు ఎంత పెళ్లి ముఖ్యంగా వివాహాలప్పుడు వధువరుల గణనం చేసేటప్పుడు ఏమంటారు, ఈ కుజుడు గురించి, అంటే కుజదోషం గురించి, ఏమంటే కుజదోషం ఉంది వద్దు, ఇంకెవరిని అడగట్లేదు, డైరెక్ట్గా వాళ్ళే
చూసుకొని జాతకం అంటే కుజుడు నాలుగో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో పన్నెండో ఇంట్లో ఉంటే కుజుదోషం ఉంటుంది కదండి అంటారు. కానీ కుజుదోషం అది చాలా అంటే బీపీ షుగర్ ఎలా ఉంటాయో కుజుదోషం కూడా అలాగే అందరిలో ఉంటుంది. అంటే కుజుడు అంటే ఏమీ లేదు, మనలో ఉన్నటువంటి రక్తం. ఈ రక్తం కనుక వృద్ధి ఎక్కువగా ఉంటే బీపీ వస్తుందంటే కుజుడు బలంగా ఉన్నట్టు, తక్కువ ఉంటే తక్కువ. ఈ దోషం లగ్నాత్తు అష్టమ దోషం అంటారు. అంటే కుజుడు ఎనిమిదో ఇంట్లో ఉంటే అంటే వివాదాలు లేకపోతే విడాకులు లేకపోతే కొంచెం ఇలాగ ఇబ్బందులు పెడతారని అంటారు. అవి పరిశీలించుకోవాలి. పరిశీలించుకుంటే కొన్ని కొన్ని రాసులు వాడకుండా కొన్ని చాలా అది నిపుణుల చేత దాని వాళ్ళతో మీరు పరిశీలించుకోవాలి. కానీ మనకు వచ్చిన ఇప్పుడు మనం ఏమైనా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అని అదే ట్యాబ్లెట్ అందరికీ చెప్పకూడదు. ఎవరి శరీర నిర్మాణం ఒకలా ఉంటుంది. అలాగా ఏమంటే నాలుగు గంటల కుదురుంటే ఇలా ఉంది కాబట్టి మీ అమ్మాయికి కూడా ఇలా ఉంది వద్దండి అని చెప్పి మనం ఎప్పుడూ సలహాలు ఇవ్వకూడదు. నిపుణులని దైవజ్ఞులను మాత్రమే సంప్రదించి అడగాలి. కుదురుతుందా అంటే ఒక్కొక్కళ్ళ మాట యొక్క ఇది బట్టి అక్కడ కుజుదోషం ఉన్న వాళ్ళు బాగుంటారు. అందువల్ల అడగండి, అడిగి తెలుసుకొని ఆ కుజుదోషాల గురించి ఎక్కువగా చర్చ కాకుండా మీరు చూసుకోండి. అలాగే ఇంకేముంటాయంటే గ్రహస్ఫుటాలు, లగ్నాంతకాలాలు. లగ్నాంతకాలం అంటారు అంటే ఏ లగ్నం, ఇప్పుడు మనం ఏ లగ్నంలో మొదలు పెట్టామంటాం. లగ్నం అంటే లగ్నం అంటే ముహూర్తం. ఆ గంట 18 నిమిషాల లగ్నం ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి అవి కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు ఆ విధంగా. ఇక ఈ పంచాంగ శ్రవణంలో ఈరోజు మనం ఈ రాజాది నవనాయక ఫలాలు అంటారు. రాజాది నవనాయక ఫలాలు అంటే ఇప్పుడు మనకి కేంద్రంలో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మనకి ఎలా అయితే మనకి ఎన్నికలు జరిగినప్పుడు కొత్త ప్రధానమంత్రి ఆ వర్గం అంతా వస్తూ ఉంటుంది ఆ విధంగా. అయితే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఏమిటంటే ఈ సంవత్సరం రాజు కుజుడు. కుజుడు అంటే మంగళుడు అంటారు. అంటే భూమికి సంబంధించిన వాడు. వృశ్చిక రాశిలో కుజుడు, అలాగే మేషరాశి కూడా అయింది. మేషరాశి వృశ్చిక రాశి. అయితే ఈ రాజు కుజుడు అవడం వల్ల ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే ఫలం ఎలా ఉంటుందంటే, రాజు కుజుడు అవటచే లోకంలో అగ్ని భయం. ఎందుకంటే కుజుడు అనగానే అగ్ని అంటే వేడి, మనం రక్తం అని చెప్పుకున్నాం. అలాగే వేడి కూడాను. అదేవిధంగా శస్త్రభయం అంటే సర్జరీస్, అంటే శస్త్రభయం సర్జరీస్. అదేవిధంగా శస్త్రభయం, అలాగే పంటలు తగ్గుట. ఎందుకు, వేడి ఉన్న చోట పంటలు ఉండవు. వేడిగా ఉందనుకోండి పంటలు పండవు, అలాగే అల్పవృష్టి, అతివృష్టి అనావృష్టి అంటారు అల్పవృష్టి. అలాగే చోర్లు అంటే పాపగ్రహం కాబట్టి చోర్లు అంటే దొంగలు, అలాగే దుర్మార్గులు, ప్రబలుట అంటే వీళ్ళందరూ ప్రబలుగా ఉంటుంది. అదేవిధంగా రాజులు పరస్పర జయకాంక్షతో దాడులు చేసుకోవచ్చు. అంటే దేశాలు వీళ్ళకి అంటే కుజుడు ఏమిటంటే ప్రేరేపిస్తాడు. ఇప్పుడు మనం ఎప్పుడైనా ప్రయాణించినప్పుడు చూడండి, ఎవరైనా ఇలా చూస్తున్నారనుకోండి, కోపంగా చూస్తున్నారంటే వాళ్ళ స్వభావం అంటే స్వభావాన్ని బట్టి ఉంటుంది అలా ఆ విధంగా. అలాగే సైన్యం చాలా నశించే అవకాశం ఉంది. యుద్ధ తీవ్రత ఉంటుంది. యుద్ధ తీవ్రత కూడా ఉంటుంది కుజుడు కాబట్టి. కాకపోతే అక్కడ శుక్రుడు ఉన్నాడు. అంటే ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చినటువంటి చక్రంలో శుక్రుడు మేషరాశిలో ఉండడం వల్ల శుక్రుడు హుందాగాను హోదాగాను తెలివిగాను వ్యవహరించడం జరుగుతుంది. అంటే జయం కలుగుతుంది. అంటే మనం ఏం చేసినా కూడా జయం కలుగుతుంది శుక్రుడు వల్ల. కుజుడు వల్ల అవి వస్తాయి, అంటే వివాదాలు ఉంటాయి, కానీ శుక్రుడు వల్ల విజయాలు ఉంటాయి. అందువల్ల భారతదేశం అంటే మన దేశానికి. అలాగే రక్తం అంటే కుజుడు రక్తానికి సంబంధించిన వాడు కాబట్టి రక్తం చాలా విపరీతంగా అంటే రక్తం చిందించే అవకాశం కూడా ఉంటుంది. లోకంలో భయోత్పాతాలు ఉంటాయి, అంటే ఈ దాడులు తర్వాత అరాచకాలు ఉంటాయి కదా, అవన్నీ కొంచెం ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం. అలాగే మంత్రి బుధుడు, రాజాది నవనాయకుల్లో మంత్రి అంటే రాజు కుజుడు, మంత్రి బుధుడు. బుధుడు సౌమ్యుడు, సమానుడు. అంటే ఎవరితో ఉంటే వాళ్ళతో కలిసిపోయే స్వభావం బుధుడు ఉండడం వల్ల. దీనివల్ల ఏమిటంటే మంత్రి బుధుడు స్త్రీలు తమ భర్తలను సుఖపూర్వకంగా అంటే భోగ విలాసాలతో తృప్తిపరుస్తారు. అంటే బుధుడు సౌమ్యుడు కాబట్టి, సముడు కాబట్టి ఎప్పుడైనా సౌమ్యుడి దగ్గర చూడండి ఏ పనైనా అయిపోతుంది. అందువల్ల ఏంటంటే ఈయన స్త్రీలందరూ కూడా సంతృప్తిగా ఉంటారు. అలాగే ధనధాన్య సమృద్ధి ఉంటుంది. గోధుమలు, ఎవలు, ఆవాలు, మినుములు, అలాగే శనగలు, వేరుశనక్కాయలు, ప్రత్తి, దూది, వెండి, నార, గోనుసంచులు, కాగితాలు, కలప, వ్యాపారముల వాటాలు, నూనె వాటాల ధరలు పెరుగుతాయి. అలాగే ఆర్ఘాధిపతి కుజుడు
ఆయన కూడా కుజుడే. ఎందుకంటే ఆయనకి రెండు స్థానాలు ఉన్నాయి కదా, మేషము వృశ్చికము. అందువల్ల ఆయనకి మరొక ఇది ఆయన అక్కడేం చేస్తాడు కుజుడు అంటే యుద్ధ భయం, యుద్ధ భయాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాగే వర్తక వ్యాపారాలకు వ్యవసాయాలకు హాని, అంటే ఎక్కువ వర్షాలు పడ్డము లేకపోతే అతివృష్టి అన్నారు కదా, అల్పవృష్టి, అందువల్ల ఏంటంటే ఇబ్బందులు. అలాగే ఎర్రని ధాన్యాలకు అధికం అవుతాయి, ఎర్రని ధాన్యాలు పెరుగుతాయి రేట్లు. వెండి బంగారం కందులు మిర్చి వేరుశనగ ఇనుము ఉక్కు రాగి సీసం ఇత్తడి ఇలాంటివన్నీ ధరలు పెరుగుతాయి. పూర్వ సస్యాధిపతి శని ఏమి చేస్తారు, ఈ శని ఏం చేస్తారంటే శని భగవాను అంటారు. శని ఒకటి నల్లని ధాన్యాలు, నల్లటివన్నీ శని నలుపు ఈ ఇనుము ఇలాంటివన్నీ కాబట్టి నల్లని ధాన్యాలు, నల్లని భూమి బాగా ఫలిస్తుంది శని. అలాగే నువ్వులు మినుములు అవిసెలు నల్లని ధాన్యాలు ఉలవలు చింతపండు పొగాకు చర్మములు ఇనుము యంత్ర పరికరాలన్నీ కూడా ఈయన ఆధీనంలోనే ఉంటాయి. కట్టెలు బొగ్గు ధరలు ఇవన్నీ కూడా తగ్గుతాయి, సరసం అవుతాయి. సేనాధిపతి ఎవరంటే కుజుడు. సేనాధిపతి కుజుడు ఈయన. ఈ కుజుడు సేనానాయకుడు అంటే ఏంటంటే ఈయన ఏంటంటే సస్యహాని, అలాగే రోగ భయం, ఈతి బాధలు, యుద్ధ భయం కలుగుతాయి. సేనాధీశ్వరుల యుద్ధం ఆరంభిస్తారు, అలాగే ప్రజలు నానా విధాల దుఃఖాలు వినియోగాలను అనుభవిస్తారు. అంటే కుజుడు పాపగ్రహం కదా, అంటే పాపగ్రహ కారకత్వాలు ఇస్తారు, అంటే బలీయంగా ఉంటాడు. ఆ కుజుడు ఏమిటంటే బలీయంగా ఉంటాడు, ఎందుకు ఆ కుజుడు ఉన్నటువంటి స్థానబలం ఎక్కువగా ఉంటుంది. రెండో ఇంట్లోనే వృషభంలో ఉన్నాడు, అంటే ఇక్కడ పరివర్తన యోగం జరిగింది. అంటే శుక్రుడు మేషంలో, కుజుడు అక్కడ మన వృషభంలో ఉన్నాడు, అంటే రాహుతో కలుస్తున్నాడు, అందువల్ల పాపం ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. పాపం కానీ అలాగే ఒడిదుడుకులు, భయోత్పాతాలు ఉంటాయి, వ్యాపారం స్తంభించేట్లు కూడా చేస్తాడు. ప్రజా కలహాలు ఉంటాయి, అంటే ప్రజల మధ్య గొడవలు కూడా జరుగుతాయి. అలాగే ముంబై మొదలగు వ్యాపార కేంద్రాలు సంభవిస్తాయి అక్కడ ముంబై అలాంటి పశ్చిమాన. అలాగే రసాధిపతి చంద్రుడు అంటే ఈయన ఏం చేస్తాడు అంటే నెయ్యి నూనె గింజలు కొబ్బరి నూనె వేరుశనగ నూనె ఆముదం అవిస నూనె అలాగే నువ్వుల నూనె కిరసనాయలు బెల్లం తేనె చెరుకు పాలు పెరుగు చింతపండు ఇలాంటివన్నీ నారింజ కూరగాయలకు ధరలు పెరుగుతాయండి సస్యాధిపతి రసాధిపతి చంద్రుడి వల్ల. నీరసాధిపతి శని అవడం వల్ల ఏమిటంటే బంగారం వెండి రత్నాలు ముత్యములు చందనము కర్పూరం ఇవన్నీ కూడా నశిస్తాయి. అలాగే ఇనుము ఇత్తడి నూనెలకు వృద్ధి ఉండడం ధర కొంత తగ్గుతుంది, వీటికి కొంత తగ్గుతుంది. ఇక ధాన్యాధిపతి గురుడు, అందువల్ల ఏంటంటే అపర సస్యాధిపతి దేశం అంతా కూడా సువృష్టి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి సంవత్సరం సమృద్ధిగా. గురుడు ఉండడం వల్ల అంటే ధాన్యాధిపతి గురుడు వల్ల సమృద్ధిమైనటువంటి పంటల్ని మనకి అందిస్తారు. ఇంకా మేఘాధిపతి కుజుడు వల్ల అల్పవృష్టి గాలి అధికమై ధాన్యాలు బాగా పండుతాయి. అది గాలి అధికమై కొంచెం ఇబ్బందులు, అది అంటే ఏదైనా కొంచెం వ్యవసాయం జాగ్రత్తగా ఉండాలి. పంటలు వేసేటప్పుడు కొంచెం నిపుణులు, ఆ వ్యవసాయ నిపుణులు ఉంటారు, ఆయన వ్యవసాయ నిపుణులు సంప్రదించి ఆ పంటలను వేసుకోవడం రైతులకి శ్రేయోదాయకం. ఇక ఈ రాజాది నవనాయకుల తర్వాత కందాయ ఫలాలు ఏంటంటే 27 నక్షత్రాలకి ఉంటాయి. ఈ కందాయ ఫలాలు ఎలా ఉన్నాయంటే అశ్విని నుంచి రేవతి వరకు అండి. అయితే ఇవి ఏమిటంటే అశ్విని నుంచి రేవతి వరకు ఎలా ఉంటాయంటే ఇందులో నా బేసి సంఖ్యలు, ఇప్పుడు అశ్విని 3, 2, 4 అన్నాను అనుకోండి, బేసి సంఖ్యలు లాభాన్ని ఇస్తాయి, ధనలాభాన్ని, సమ సంఖ్యలు సమ ఫలితాన్ని ఇస్తాయి. శూన్య సంఖ్యలు అంటే 0 వచ్చిందనుకోండి శూన్య ఫలితాన్ని ఇస్తాయి. మొదటి 0 రోగ భయం, రెండో మధ్యలో 0 వస్తే మొదటి ఫస్ట్ 0 ఉందనుకోండి రోగ భయం, రెండో 0 ఉంటే మనోభీతి మనం, అలాగే చివరి 0 ఉంటే హాని. అలా ఒక్కొక్క సంఖ్య ఒక్కొక్క మాసంలో ఉంటుంది. అది ఏమిటంటే చూద్దాం, అశ్విని నక్షత్రంలో 3, 2, 4 వాళ్ళకి ఎక్కడ 0 రాలేదు శూన్య రాలేదు, బేస్ సంఖ్య అన్నారు, ఆ బేస్ వచ్చింది కాబట్టి ధనలాభం. అలాగే సమ సంఖ్య, అలాగే ఇక భరణి నక్షత్రం 6, 0, 2 వచ్చింది, రెండులో 0 వస్తే రోగ భయం, 2 ఉంటే మనోభీతి 2 ఉంటే, అలాగే కృత్తిక 2, 1, 0 రోహిణి 5, 2, 3 రోహిణి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి, రోహిణి 5, 2, 3 అలాగే మృగశిర 1, 0, 1 ఆరుద్ర 4, 1, 4 పునర్వసు 0, 2, 2 అలాగే పుష్యమి 3, 0, 0 అలాగే ఆశ్రేష 6, 1, 3 మఖ 2, 2, 1 పుబ్బ 5, 0, 4
ఉత్తర 1 1 2, హస్త 4 2 0, చిత్త 0 0 3, స్వాతి 3 1 1, విశాఖ 6 2 1 4, అనురాధ 2 0 2, జ్యేష్ట 5 1 0, మూల 1 2 3, పూర్వాషాఢ 4 0 1, ఉత్తరాషాఢ 0 1 4, శ్రవణం 3 2 2, ధనిష్ట 6 0 0, శతభిషం 2 1 3, పూర్వభాద్ర 5 2 1, ఉత్తరభాద్ర 1 0 4, రేవతి 4 1 2. ఇవి కందాయ ఫలాలు. ఈ సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరంలో కందాయ ఫలాలు అంటారు. అలాగే ఇక ఆదాయ వ్యయాలు అంటే ఎక్కువ మంది పంచాంగం రాగానే వాళ్ళకి ఏమీ తెలుసున్నా తెలియకపోయినా ముందు చూడదే చూసేది ఏమిటి, నాకు ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, రాజభోజ్యం అవమానం. ఆదాయం వ్యయం రాజభోజ్యం అవమానం ఎలా ఉంది, ఆ రాశులు వాళ్ళకి ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఆదాయ వ్యయాలు మేషం, ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయం 8 అండి ఈ సంవత్సరం, వ్యయం 14 ఉంటాయి, హైయెస్ట్ అదే 14 ఉంటుంది. కాబట్టి మీరు ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది కాబట్టి అన్నిటిలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఆలోచన, ఒక ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు, ఖర్చు అంటే ఒక ధన రూపంలోనే కాదు, ఆరోగ్యం, అలాగే సమయం, అలాగే మాట్లాడడం, అంటే మనం మాట్లాడడం కూడా ఖర్చే, ఎక్కువ మాట్లాడినా ఎక్కువ ఖర్చు, ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. అందువల్ల అన్నిట్లోనూ పొదుపు పాటించడం అవసరం మేషరాశి వారు. అశ్విని నక్షత్రం వృషభ రాశి వారు, ఈ వృషభ రాశి ఎవరిదైతే ఉందో వాళ్ళు ఆదాయం 2 అలాగే వ్యయం 8 ఉంది. ఆదాయం తక్కువ ఉంది, వ్యయం కూడా కొంచెం దాని మీద ఎక్కువ ఉంది. కాబట్టి ఆదాయం తక్కువ ఉంది కాబట్టి మీరు దానికి సంబంధించినటువంటి ఆదాయం ఎలా పెంచుకోవాలో ఆలోచించండి అంతే. అంతేగాని ఆదాయం తక్కువ ఉంది ఈ సంవత్సరం అని ఎలాగ పంచాంగంలో రాశారో నేను ఏం చేయక్కర్లేదు, ఆదాయం నేను సంపాదించినా రాదు అంటే దానికి దైవం అంటే దైవానుకూలంగా మీ అనుగ్రహ, మీకు ఎవరైతే గ్రహం అలాగే అనుష్ఠాన దేవతలు ఉంటారు, అంటే మీకు మీ నక్షత్రాన్ని బట్టి అధిదేవతలు ఉంటారు, వాళ్ళని పూజించండి. వాళ్ళని పూజిస్తే మీకు ఆదాయం పెరిగే మార్గాలు ఉంటాయి. వాళ్ళని శాంతిపరచాలి. 8. అదేవిధంగా మిథునం 5 5, సరిపోయింది ఖర్చు, అంటే వచ్చింది రావడి అది సరిపోయింది. అలాగే కర్కాటకం 14, వ్యయం 2. కర్కాటక రాశి వారికి 14 2, సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14 ఈ సంవత్సరం. కన్యారాశి వారికి 5 ఆదాయం 5 వ్యయం. తులారాశి వాళ్ళకి ఆదాయం 2 వ్యయం 8. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం 14 వ్యయం. ధనస్సు రాశి వారికి 11 ఆదాయం 5 వ్యయం. మకర రాశి వాళ్ళకి 14 ఆదాయం 14 వ్యయం, రెండు సమానమే. కుంభరాశి వారికి 14 ఆదాయం 14 వ్యయం. శని దీని అధిపతి 2 శని. అలాగే మీనం ఆదాయం 11 వ్యయం 5. ఇక రాజభోజ్యం అవమానం చూద్దాం. రాజభోజ్యం అంటే మిమ్మల్ని గౌరవించేవాడు, అవమానం అంటే మనకేమన్నా మేషం రాజభోజ్యం 4 అవమానం 3. అంటే ఇది ఎక్కువ ఉండాలి, అది తక్కువ ఉండాలి, సమానంగా ఉన్నా పర్వాలేదు. ఇది తక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటే అంటే అవమానం అంటే ఏమవుతుంది, మనకారకుడు చంద్రుడు అంటే మనస్సు రోగం పుడుతుంది. రోగాలు పుట్టేది మనసులోనే కదా, మనసు ఆలోచనలు బట్టి రోగాలు. అందువల్ల అలాగే మేషం 4 అవమానం 3, అలాగే వృషభంలో రాజభోజ్యం 7 అవమానం 3, మిథున రాశి 3 రాజభోజ్యం 6 అవమానం, కర్కాటకం 6 రాజభోజ్యం 6 అవమానం, సింహం 2 రాజభోజ్యం, అలాగే సింహంలో అవమానం 2, కన్య 5 అవమానం రాజభోజ్యం 2 అవమానం, తుల 1 రాజభోజ్యం 5 అవమానం, వృశ్చిక రాశి 4 రాజభోజ్యం అవమానం 5, ధనస్సు రాశి 7 రాజభోజ్యం 5 అవమానం, మకర రాశి 3 రాజభోజ్యం 1 అవమానం, కుంభరాశి 6 రాజభోజ్యం 1 అవమానం, మీనరాశి 2 రాజభోజ్యం 4 అవమానం. ఆదాయ వ్యయాలు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఈ విధంగా ఉన్నాయి. తరువాత ఈ పంచాంగ శ్రవణంలో ఏమండి చెప్పండి అభిషేక్ గారు.
బ్రేకా లేకపోతే అది ఎవరైనా సందేహాలు ఉంటాడు. పంచాంగ శ్రవణంలో స్వల్ప విరామం. నిజాలు అంతరించిపోతున్నాయి, అబద్ధాలు రాజ్యాలు ఏలుతున్నాయి. అబద్ధాలను తలదన్నే నిజాలు అందించడానికే మీ ముందుకు వచ్చింది కేఎన్టి. ఇది మీ గొంతు, ఇక మీ వంతు. పాలకులను ప్రశ్నించండి, అన్యాయాన్ని ఎదిరించండి. సంచలనాలకు మరో రూపం సమాజ శ్రేయస్సుకై మా ప్రయత్నం. అవాస్తవాలకు దూరంగా ఉంటాం, నిజాన్ని నిర్భయంగా చెబుతాం. సామాన్యుడికి అండగా ఉంటాం, అవినీతిని బట్టబయలు చేస్తాం. రేపటి తరాలకు ఆదర్శం మేము. రేటింగుల కోసం పాకులాడం. విద్యావంతులకు కోటలు కడదాం, భావి తరాలకు బాటలు వేద్దాం. కేఎన్టీవీ ప్రతి వార్త ప్రజాపక్షం. నిజాలు అంతరించిపోతున్నాయి, అబద్ధాలు రాజ్యాలు ఏలుతున్నాయి. అబద్ధాలను తలదన్నే నిజాలు అందించడానికే మీ ముందుకు వచ్చింది కేఎన్టి. ఇది మీ గొంతు, ఇక మీ వంతు. పాలకులను ప్రశ్నించండి, అన్యాయాన్ని ఎదిరించండి. సంచలనాలకు మరో రూపం సమాజ శ్రేయస్సుకై మా ప్రయత్నం. అవాస్తవాలకు దూరంగా ఉంటాం, నిజాన్ని నిర్భయంగా చెబుతాం. సామాన్యుడికి అండగా ఉంటాం, అవినీతిని బట్టబయలు చేస్తాం. రేపటి తరాలకు ఆదర్శం మేము. రేటింగుల కోసం పాకులాడం. విద్యావంతులకు కోటవి తరాలకు బాటలు వేద్దాం. కేఎన్టీవీ ప్రతి వార్త ప్రజాపక్షం.
శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం పునరాగమనం ఈ సంవత్సరం మనం ఈ వర్ష లగ్నం జగల లగ్నం దీని అనుసరించి ఉంటుందంట అంటే ఏంటి లగ్నం ఆ లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు అలాగే స్థానాలు 12 స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు వాటిని అనుసరించి ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూడబోతున్నాం అంటే లగ్నంలో మనకి నైసర్గిక శుభుడు అంటే సహజంగా శుభగ్రహం ఉన్నటువంటి శుక్రుడు శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా శక్తితోటి అంటే శుక్రుడు ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే శక్తి అలాగే శుక్రుడు చెప్పాను కదా సహజ శుక్రుడు అంటే శుక్రుడు కారకత్వం చూడండి అంటే సహజంగానే వాళ్ళకేమిటి అతనికేమిటి వాడికేమిటో శుక్రుడు అంటారు శుక్రుడు ఉన్నాడు మంచి వస్త్రధారణ మంచి వస్త్రధారణ సేవకులు సుగంధ ద్రవ్యాలు ఈ విధంగా మంచి ఆహారం అంటే హుందా ఉంటుంది హోదా ఉంటాయి వాహన సౌఖ్యం ఉంటుంది ఇలా స్త్రీ సౌఖ్యం ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు ఏమిటంటే ఈ లగ్నంలో శుక్రుడు ఉండడం వల్ల ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉంటారు అన్ని రంగాల్లోనే ముందంజ వేస్తారు అంటే ప్రజలందరూ కూడా ఆలోచన పరులు అలాగే తెలివితేటలు కలిపి వాళ్ళు ముందంజ అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు ఈ సంవత్సరం అలాగే ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది అంటే శుక్రుడు వలన శుక్రుడు అంటే వైద్య శాస్త్రం శుక్రకుజులు కలిస్తే శుక్రుడు డబ్బు అంటే వైద్యం ఈ శుక్రుడు వైద్యానికి కూడా సంబంధించిన వాడు కాబట్టి ఆయన వైద్య శాస్త్రం ఆరోగ్యాన్ని ఇస్తాడు అందరికీ ఆరోగ్యాన్ని అదేవిధంగా అందరి ఆరోగ్యం గురించి తపన చెందేటువంటి అంటే ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళకి తగిన పథకాలని రూపొందిస్తారు ఈ సంవత్సరం అంటే అందరికీ ఇన్సూరెన్స్లు ఇవ్వమంటారు కదా ఆ విధంగా అంటే పట్టించుకుంటారు దానికి నిధులు కూడా బాగా కేటాయిస్తారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదాంతో ఒకటి సహకరించుకుని మంచి పాలనని ఇచ్చే అవకాశం ఉంది శుక్రుడు వల్ల అంటే శుక్రుడు వల్ల ఏంటంటే లగ్నంలో ఉన్నాడు కాబట్టి కేంద్రంలో అది కేంద్రం మేషం కేంద్రం 1, 5, 3, 1, 4, 7, 10 కేంద్రాలు అంటారు కేంద్రంలో శుభగ్రహం ఉంటే అందులో ఉన్న 4లో ఉన్న 7లో ఉన్న 10లో ఉన్న అది కేంద్రంలో ఉన్నట్టు మంచి ఫలితాలను ఇస్తుంది శుభగ్రహం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర లగ్నాధిపతి కుజుడు సమక్షేత్ర స్థితి ఈ సంవత్సరం ప్రభుత్వ పాలన అంటే కుజుడు బలం అంటే కుజుడు ధైర్యం అంటే కుజుడు ఏం చేస్తాడు అంటే మంగళవారం కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు ఆ ధైర్యాన్ని ఇవ్వడం వల్ల ఏమిటంటే ప్రభుత్వ పాలన ప్రజలకు సానుకూలంగా ఉంటుంది అబ్బా చాలా బాగుందండి పాలన అంటారు ఆ విధంగా అంటారు అలాగే రెండవ స్థానంలో ధనస్థానాధిపతి శుక్రుడు ఎక్కడున్నాడు లగ్నంలో ఉన్నాడు ఎవరు ధనస్థానాధిపతి శుక్రుడు లగ్నంలో ఉండడం వల్ల లగ్నాధిపతి ధనస్థానం వద్ద ఉండడం వల్ల అంటే ఏమిటి లగ్నాధిపతి కుజుడు ఆయన రెండవ స్థానం అయినటువంటి వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నాడు అంటే చెప్తాను మీకు ఇలాగా రాహుతో కలిసి ఉంటే ఇంకా విపరీతంగా ఉంటుంది అంటే ఏమిటి మన రక్తం ధైర్యవంతుడు ఉన్నాడు అనుకోండి ధైర్యం ఇంకా వస్తుంది అలాగా అసలే ధైర్యవంతుడు ఆయనకి రాహుతోడు అయ్యాడు అందువల్ల ఎలా ఉంటుందో చూడండి ధనస్థానంలో శుక్రుడు అలాగే లగ్నమందు లగ్నస్థానంలో ధనస్థానం ఉంది ప్రభుత్వ ఆదాయం ముఖ్యంగా ప్రభుత్వ ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే లగ్నస్థానంలో ధనస్థానం ఉండడం ప్రభుత్వ ఆదాయం ముఖ్యంగా ఔషధాలు అంటే శుక్రుడు కాబట్టి ఔషధాలు ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు పురోగమనంలో ఉంటాయి బ్యాంకులు కూడా బాగా వృద్ధిని సాధిస్తాయి వాళ్ళకి విపరీతమైన డబ్బు వస్తుంది వాళ్ళు చేసేటువంటి అనేక పథకాలు ఏవో ఉంటాయి దానివల్ల డబ్బు వస్తూనే ఉంటుంది ఎక్కడ నష్టపోవు బ్యాంకులు కూడా అదేవిధంగా బ్యాంకులు అలాగే ప్రభుత్వ రంగ ప్రభుత్వేతర సంస్థలు అంటే రెండు రంగాలు ప్రభుత్వ రంగం ప్రభుత్వ ఇతర సంస్థల మధ్య ఒప్పందాలు ఉంటాయి అంటే కాంట్రాక్టులు పెట్టుకుంటారు రెండును ఇది నేను టేక్ ఓవర్ చేస్తానని కొన్ని కొన్ని ఏవో ప్రైవేట్ అని గవర్నమెంట్ అని ఉంటాయి అవన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే శుక్రకుజులు అన్నప్పుడు పాలన మీద దృష్టి ఎక్కువ పెడుతుంది అంటే శుక్రుడు అంత సమృద్ధిగా ఉండాలని చూస్తాడు శుక్రుడు కనుక లగ్నంలో ఉంటాడు అదేవిధంగా వస్తు నిల్వలు బాగుంటాయి అంటే వస్తు నిల్వలన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి అలాగే వ్యాపార వృద్ధి బాగుంటుంది స్టాక్ మార్కెట్లోను వాటిలోనూ వృద్ధిని సాధిస్తాయి అదేవిధంగా ప్రయాణాలు ప్రజలు చేసేటువంటి ప్రయాణాలు యాత్రలు విహార పర్యాటక రంగాలు ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి కమ్యూనికేషన్ టీవీ రంగాలు మీడియా ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నటువంటి మీడియా ఛానల్స్ కూడా అలాగే వార్తా సంస్థలు వార్తను చేరవేసేటువంటి సంస్థలు కూడా చాలా ఈ శాఖల పనితీరు కూడా చాలా వృద్ధిని సాధిస్తుంది అలాగే అధిపతి వ్యయం స్థితిచే మధ్య మధ్యలో ఈ రంగాలు అపశృతులు కూడా చెందే అవకాశం ఉంది ఎవరు లగ్నాధిపతి లగ్నానికి 12వ ఇంట్లో అంటే లగ్నాధిపతి అంటే రవి బుధ చంద్రులు 12వ ఇంట్లో ఉన్నారు ఆ విధంగా అలాగే ఇంకా ఎలాగైనా గురువీక్షణ ఉంది గురువీక్షణతోటి సమస్యలు అంటే గురువు
గ్రహాలు గురువు కాబట్టి ఆయన వల్ల ఏమిటంటే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంకా పంచాయతీ మున్సిపాలిటీ అలాగే స్థానిక సంస్థలు గృహ నిర్మాణ శాఖలు వ్యవసాయం పాడి పరిశ్రమలు పౌల్ట్రీ పరిశ్రమలు భూ సంస్కరణలు రెవెన్యూ విభాగం విద్యా సంస్థల పనితీరు కూడా పరిశోధన పరిశోధన ఇవన్నీ కూడా అభివృద్ధిని చేస్తూ అభివృద్ధిని అలాగే షష్టాధిపతి యుతి చేతను అంటే షష్టాధిపతి కలిసి ఉండడం చేత ఏం చేస్తారంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంటే ఆరు దృష్టి అంటారు ఆరు ఎనిమిది షష్టాష్టకాలు అంటారు ఆ షష్టాధిపతి యుతున్న కలిసి ఉన్న అంటే యుత్ అంటే కలిసి దృష్టి ఉన్నా కూడా ఈ షష్టాష్టకాలు దృష్టి ఉంటే కొన్ని స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. తర్వాత శని శనేశ్వరం దృష్టితే అంటే శని చూస్తున్నాడు అందువల్ల ఏమిటంటే కొన్ని ఆటంకాలు అంటే మందగమనం అంటారు అంటే మందు అందువల్ల శని వల్ల కొన్ని ఆటంకాలు కూడా ఆ దృష్టి చేత కొన్ని ఆటంకాలు కూడా తొలగుతాయి. ఎందుకంటే శని మంచి స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానాధిపతి రవి వ్యయ స్థితి చే కొన్ని అలాగే పంచమ స్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు రవి సింహరాశి అధిపతి రవి ఆయన వ్యయంలో ఉన్నాడు ఆయన వ్యయంలో ఉన్నాడు ఉండడం వల్ల అదేవిధంగా ఈ క్రీడలు ఈ విధంగా అంటే చలనచిత్రం వాళ్ళకి క్రీడల వాళ్ళకి ఈ విధంగా రక్షణ పోలీస్ కుజుడు కదా ఈ సంవత్సరం రాజు కుజుడు కుజుడు అంటే పోలీస్ ఈ పోలీసు రక్షణ శాఖలు అలాగే నేర పరిశోధన చేసేవాళ్ళు కానీ అలాగే ఆక్రమణ విషయంలో ముందుచూపు వహిస్తారు వీళ్ళందరూ కూడా ఆక్రమణ భూమి ఆక్రమణలు చేసే వాటిలో అంటే ముందుచూపు అంటే పోలీసులకు కొంచెం స్వేచ్ఛ ఉంటుంది ఈ సంవత్సరం పోలీసుల రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్న వాళ్ళు స్వేచ్ఛాయుత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కుజుడు రాజు వల్ల. అదేవిధంగా శుక్రుడు ఉండడం వల్ల గౌరవం కూడా వస్తుంది. ఆయన ఇంట్లో శుక్రుడు ఉన్నాడు ఆ శుక్రుడు శుక్రుడి ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇద్దరు అంటే న్యాయశాఖ మంత్రిత్వ శాఖలు ఇవన్నీ కూడా అనుసంధానం ఉంటుంది. అంటే ఒకళ్ళకొకళ్ళు వివాదాలకు పోకుండా అనుసంధానంగా ఉంటారు. దానివల్ల ప్రభుత్వం కూడా వృద్ధిని సాధిస్తుంది. అదేవిధంగా ఇంకా ఈ అవినీతి వేర్పాటువాదులు అరికట్టడంలో ప్రయత్నాలు చొరవ చేస్తారు. అంటే సాంకేతికత శని కూడా మంచి స్థానంలో ఉండడం వల్ల సాంకేతికతను అందుపుచ్చుకొని నేరాలను అదుపు చేయడంలో కూడా వృద్ధిని సాధిస్తారు. అలాగే సప్తమాధిపతి శుక్రుడు తన స్థానం వీక్షించుటే సప్తమాధిపతి అంటే తుల అయింది ఈ లగ్నంలో మేషంలో ఉండి తులను చూడడం సప్తమాధిపతి తన స్థానాన్ని చూడడం వల్ల ఏమవుతుందంటే సినిమాల దుష్ప్రభానికి విద్యార్థులు కొంతవరకు లోన్ అవుతారు. అంటే శుక్రుడు ఏమిటి ఈ శుక్రతత్వం ఉంటుంది కాబట్టి కొంచెం విద్యార్థులు మాత్రం పరీక్షలు ఎందు అంటే వాళ్ళు ఈ ప్రేమ వ్యవహారాలు అలాంటి వాటిలో తలదూరుస్తారు. అలాగే సత్సాంప్రదాయాలు అంటే లోనే ప్రేమ వ్యవహారాల్లో తలదూరుస్తారు. సత్సంబంధాలు సాంప్రదాయాలు అలాగే విదేశీయులతో మైత్రి అధికమవుతుంది. అంటే హోదా ఉందా అని చెప్పుకున్నాం కదా శుక్రుడు అంటే. అందువల్ల లగ్నం అంటే ఏంటి మన ఆ సంవత్సరం ఆయన అధిపతి ఆయన రాజు అయినప్పటికీ ఆయన శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే మర్యాద పూర్వకంగా అంటే సత్సంబంధాలు ఏ దేశం వెళ్ళినా మనకి గౌరవం వస్తుంది ఏ దేశం వెళ్ళినా గౌరవం రావడం. అలాగే లగ్నానికి దృష్టి అంటే అష్టమ స్థానంలో రాహుకేతువుల సంబంధం వల్ల వ్యవహార ప్రతిబంధకాలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు కొంత అంటే ప్రజల వ్యతిరేకత ఉన్నటువంటి ప్రభుత్వాలకు కొంత ఇబ్బంది ఉంటుంది. అనుకూలంగా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు కానీ అలాగే ముఖ్యనేతలు తరచూ దూర ప్రాంతాలకు సందర్శనార్థమే బయలుదేరి వెళుతూ ఉంటారు. అంటే ముఖ్యంగా ఉన్నటువంటి నాయకులు తరచూ దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి గురుడు అవడం వల్ల దేశ ప్రజలు చరచర స్థిరాస్తులు వృద్ధి అవుతాయి. అంటే ఈ సంవత్సరం నిర్మాణ రంగం అలాగే ఈ భూమికి సంబంధించింది కూడా అన్ని వృద్ధి చెందుతాయి కుజుడు వల్ల. సంవత్సరం రాజు కుజుడు కదా భూమి అని చెప్పుకున్నాం కదా ఎవరైనా సరే నిర్మాణ రంగం భూమి ఇవన్నీ కూడా రేట్లు పెరుగుతాయి. దానికి శుక్రుడు ఉన్నాడు కాబట్టి కన్స్ట్రక్షన్ అంటే అందమైనటువంటి గృహ నిర్మాణాల నిర్మాణం బాగా జరుగుతుంది. అలాగే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ వాణిజ్య వ్యాపారం ఇవన్నీ కూడా వృద్ధి పదాలు నడుస్తాయి ప్రగతి పదాలు నడుస్తాయి. అలాగే రాజ్యాంగ నిర్ణయానికి ప్రజలు సంతృప్తిగా ఉంటారు. రాజ్యాంగ నిర్ణయం అంటే మంత్రులు కానీ ప్రధానమంత్రి ఇలాంటివి కేంద్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ప్రజలు సంతోషంగా ఉంటారు శుక్రుడు వల్ల. అదేవిధంగా లాభాధిపతి శని రాజ్య కేంద్ర స్థితి దాంట్లో ఉండడం వల్ల ఏమిటంటే గురుడు స్థితి చేత ప్రభుత్వ దేవాలయాలు ఆదాయం కొంతమేర తృప్తినిస్తుంది కొంతవరకు పెరుగుతుంది. అలాగే నూతనంగా వైద్య సంస్థలు వైద్యం శుక్రుడు కాబట్టి ఎక్కువగా వైద్యం మీద ఆలోచన ఉంటుంది. కళాశాల నిర్మాణం ఉంటుంది దానికి నిధులు ఉంటాయి. అలాగే దానివల్ల అంటే వైద్యం ఈ కళాశాలలకి ఏ స్థానంలో రవి బుధ చంద్రులు వల్ల ఏమిటంటే పాలనాపరమైన అంటే రవి
అధికారం, బుధుడు జ్ఞానం, అలాగే బుధుడు రవి, రవిబుధ శుక్రుడు, రవిబుధుడు చంద్రుడు అంటే సహజధనాధిపతి. సహజధనాధిపతి వేయంలో పడ్డాడు. అందువల్ల ఏంటంటే డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి, ఖర్చులు చాలా ఖర్చు అయిపోతుంది. ఆ ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రజలు ఆడంబరానికి మించి ఖర్చులు చేయడం, అంటే ఉన్నదానికి 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టడం, విలువ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ విలువ పెంచడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అందువల్ల కొంతమందికి దాన ధర్మాలు మాత్రం ప్రజలు ప్రశంసలు పొందుతారు, దాన ధర్మాలు బాగా పెరుగుతాయి, ప్లవనామ సంవత్సరంలో బాగా పెరుగుతాయి. ఇది ఈ విధంగా అంటే ఇంకా ఈ విధంగా ఈ సంవత్సరం యొక్క ఫలితాలు ఉండబోతున్నాయి. పంచాంగ శ్రవణంలో స్వల్ప విరామం. తదుపరి అంశం మనం ఎవరెవరు రాశులు అంటే మేషరాశి నుండి మీన రాశి వరకు ఈ సంవత్సరం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చర్చించుకునే ముందు ఒక స్వల్ప విరామం తీసుకుందాం. నిజాలు అంతరించిపోతున్నాయి, అబద్ధాలు రాజ్యాలు ఏలుతున్నాయి. అబద్ధాలను తలదన్ని నిజాలు అందించడానికే మీ ముందుకు వచ్చింది కేఎన్టీ. ఇది మీ గొంతు, ఇక మీ వంతు. పాలకులను ప్రశ్నించండి, అన్యాయాన్ని ఎదిరించండి. సంచలనాలకు మరో రూపం సమాజ శ్రేయస్సుకై మా ప్రయత్నం. అవాస్తవాలకు దూరంగా ఉంటాం, నిజాన్ని నిర్భయంగా చెబుతాం. సామాన్యుడికి అండగా ఉంటాం, అవినీతిని బట్టబయలు చేస్తాం. రేపటి తరాలకు ఆదర్శం మేము, రేటింగుల కోసం పాకులాడం. విద్యావంతులకు కోటలు కడదాం, భావి తరాలకు బాటలు వేద్దాం. కేఎన్టీవీ ప్రతి వార్త ప్రజాపక్షం. నిజాలు అంతరించిపోతున్నాయి, అబద్ధాలు రాజ్యాలు ఏలుతున్నాయి. అబద్ధాలను తలదన్ని నిజాలు అందించడానికే మీ ముందుకు వచ్చింది కేఎన్టీ. ఇది మీ గొంతు, ఇక మీ వంతు. పాలకులను ప్రశ్నించండి, అన్యాయాన్ని ఎదిరించండి. సంచలనాలకు మరో రూపం సమాజ శ్రేయస్సుకై మా ప్రయత్నం. అవాస్తవాలకు దూరంగా ఉంటాం, నిజాన్ని నిర్భయంగా చెబుతాం.
సామాన్యుడికి అండగా ఉంటాం, అవినీతిని బట్టబయలు చేస్తాం. రేపటి తరాలకు ఆదర్శం మేము. రేటింగుల కోసం పాకులాడం. విద్యావంతులకు కోటలు కడదాం, భావి తరాలకు బాటలు వేద్దాం. KNTV ప్రతి వార్త ప్రజాపక్షం. నిజాలు అంతరించిపోతున్నాయి, అబద్ధాలు రాజ్యాలు ఏలుతున్నాయి. అబద్ధాలను తలదన్ని నిజాలు అందించడానికే మీ ముందుకు వచ్చింది KNTV. ఇది మీ గొంతు, ఇక మీ వంతు. పాలకులను ప్రశ్నించండి, అన్యాయాన్ని ఎదిరించండి. సంచలనాలకు మరో రూపం సమాజ శ్రేయస్సుకై మా ప్రయత్నం. అవాస్తవాలకు దూరంగా ఉంటాం, నిజాన్ని నిర్భయంగా చెబుతాం. సామాన్యుడికి అండగా ఉంటాం, అవినీతిని బట్టబయలు చేస్తాం. రేపటి తరాలకు ఆదర్శం మేము. రేటింగుల కోసం పాకులాడం. విద్యావంతులకు కోటలు కడదాం, భావి తరాలకు బాటలు వేద్దాం. KNTV ప్రతి వార్త ప్రజాపక్షం. శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఆ కింద వచ్చేటువంటి నెంబర్కి ఎవరైనా మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఆ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. ఫోన్ చేస్తే నేను మీకు సమాధానం చెప్తాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, అంటే జాతకాలు కానీ పంచాంగానికి సంబంధించి మాత్రమే, జ్యోతిషానికి సంబంధించి మాత్రమే ప్రశ్న అడగలరు. ముందుగా మేషరాశి, అంటే ఈరోజు ఈ కార్యక్రమంలో మనం మేషరాశి, ఈ రాశులు 12 రాశులు ఉంటాయి, మేషం నుంచి మీనం వరకు. మేషరాశి ఏమిటంటే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి ఎవరైనా, అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు, వారి యొక్క 1, 2, 3, 4 పాదాలు, 4 పాదాలు ఉంటాయి. 1, 2, 3, 4 పాదాల్లో పుడితే మేషరాశి అవుతుంది. అదేవిధంగా భరణి 1, 2, 3, 4 పాదాలు కూడా మేషరాశి. భరణి కృత్తిక 1వ పాదం వరకు మాత్రం, అంటే కృత్తిక 1, ఆ పాదం వాళ్ళందరూ కూడా మేషరాశిలోకి వస్తారు. ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి ఈ గురుడు ఇప్పుడు ఉగాది నుండి, అంటే ఈరోజు నుండి సెప్టెంబర్ 14 వరకు లాభస్థానంలో ఉన్నారు.
సామాన్య ఫలాన్ని ఇస్తాడు. లాభస్థానంలో ఉన్నాడు గురుడు, అందువల్ల సామాన్య ఫలాన్ని ఇస్తారు. సెప్టెంబర్ 14 నుంచి నవంబర్ 20 మధ్య ఈయన సౌభాగ్యకరం అంటే రజతమూర్తి, రజతమూర్తి అవడం వల్ల సౌభాగ్యకరం. నవంబర్ 20 నుంచి సంవత్సరాంతం వరకు అంటే వచ్చే ఉగాది వరకు లాభస్థానం ఉంది రజతమూర్తి, మళ్ళీ సౌభాగ్యకరంలోనే ఉన్నాడు ఆయన గురుడు. శని సంవత్సరం అంతా దశమ స్థానంలోను, తామ్రమూర్తిగా రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా వరుసగా 2వ ఇంట 8వ ఇంట లోహమూర్తులుగా సంచరిస్తారు. అందువల్ల ఏమిటి అంటే గురుడు మీకు లాభరాశి అంటే లాభస్థానంలో గురుడు ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ధనలాభం మీకు ఈ సంవత్సరాది నుండి ధనలాభం వచ్చే అవకాశం ఉంది. అలాగే సంతోషం అంటే ధనం వస్తే సంతోషం ఉంటుంది, సంతోషం అలాగే అన్ని బలం కీర్తి ఇలాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా మంచి తేజస్సుతో ఉంటారు. అదే అలాగే దశమస్థాన సంచార కాలంలో అంటే గురుడు లాభంలో ఉన్నాడు దశమంలో అయితే కనుక మీకు కార్యజయం పనులు అవుతాయి, ముఖ్యంగా అధికారుల ద్వారా పనులు అవుతాయి. గురుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మీకు పనులు అవుతాయి. అదేవిధంగా శత్రునాశనం, మీకు ఎవరైనా శత్రువులు కానీ ఇలా ఉంటే కనుక శత్రునాశనం జరుగుతుంది. అలాగే కీర్తి వృద్ధి ఇలా ఉంటుంది. అలాగే తదుపరి దశమస్థానంలో పుత్రమూలక ధనలాభం, పుత్రమూలకంగా మీకు ధనం వచ్చే అవకాశం ఉంది. అలాగే పీడ కొంచెం అది కాకుండా పీడ ఖర్చు కలహం హరి ఓం చెప్పండి 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 మీ పేరు చెప్పండి ఎవరండి చెప్పండి చెప్పండి మీ పేరు చెప్పండి. హలో హలో డిస్కనెక్టెడ్. అదేవిధంగా మేషరాశి వాళ్ళకి ఏమిటంటే ఈ దశమ స్థానంలో ఉండడం వల్ల ఏమిటంటే దశమం అంటే ఏమిటి మొత్తం తిప్పడం అంటే వృత్తిస్థానం అంటాం, రాజస్థానం వృత్తిస్థానం రాజస్థానం ఈ పదంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఏమైనా ఉంటాయి అంటే ఏమిటి వేతనాలు పూర్వజన్మను బట్టి మనకి ఇప్పుడు ఎంత వేతనం వస్తుంది ద్రవ్యం రూపంలో వేతనం కానీ ఏదైనా వస్తే దాన్ని పూర్వజన్మ సుకృతం అంటాం. అదేమిటంటే తిప్పడం అంటే తిరగకుండా ఎవరు తిప్పడం, అలాగే ధాన్య నాశనం కూడా చేసే అవకాశం ఉంది, అలాగే ద్రవ్య వ్యయం అధికంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది, అలాగే అధికారుల వృద్ధి అధికార వృద్ధి ఉంటుంది అంటే ప్రమోషన్స్ అవి ఉంటాయి మీకు. అదేవిధంగా శని దశమ రాశి సంచార కాలంలో ఎలా ఉంటుందంటే కార్య విలంబనం ఉంటుంది, తిప్పడం కలగజేస్తుంది. శని సంచారం అంటే తిరుగుతూ ఉంటారు, ఒక పని కాదు అన్ని పనులు చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగ భీతి కార్యభంగం. హలో 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 చెప్పండి చెప్పండి హలో అంటే అదేవిధంగా సకల కార్యాలకు విఘాతం కలుగుతుంది. రాహు ద్వితీయ స్థానం అంటే ఏమిటంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి రాహు ద్వితీయ స్థానంలో ఉంటాయి. రెండు ఇంట్లో రాహు ఉంటే ఏం జరుగుతుందండి, రాహు ఉండడం వల్ల ఈ కలహాలు ధనష్టం కానీ కలహాలు కానీ కళత్ర మూలక అసౌఖ్యం అంటే భార్య ద్వారా అసౌఖ్యం కూడా వాగ్వేదాలు అలాగే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి అక్కడ ఉంది అంటే మనం జాగ్రత్త పడాలి. మౌనం లేదా భక్తి దేవుడు అదంతా అలాగా. తర్వాత కేతువు ఎక్కడ ఉన్నాడంటే మీకు అష్టమ స్థానంలో ఉన్నాడు. కేతువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల సంచార కాలంలో అంటే ఇదంతా గోచారం. ఈ గోచారంలో కేతు అష్టమంలోకి వచ్చాడు అనుకోండి ఏమవుతుంది, రోగపీడలు శరీర దుర్బలత్వం అలాగే స్థాన చలనం ఉన్న స్థానం నుండి వేరే స్థానానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం గురుబలం పుష్కలంగా ఉంది కాబట్టి విద్యార్థులకి అయితే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు, ఉన్నతి కలుగుతుంది. అదేవిధంగా సాంకేతిక రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నత జ్ఞానం సమకూరుస్తారు.
అదే విధంగా అవివాహాతులు అంటే ఎవరైనా వివాహం హలో హలో చెప్పండి నమస్కారం అండి చెప్పండి చెప్పండి రామకొండ మీరు మీ పేరు పైన అంటే రామ అంటే మీరు ఈ నామ నక్షత్రం అంటే మీ పేరు మీ నక్షత్రాన్ని బట్టే పెట్టారండి నక్షత్రం అక్కర్లేదు మీరు అంటే రా అనే నక్షత్రాన్ని బట్టి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అని మీకు కావాలి హలో అదే మీకు నామ నక్షత్రాన్ని బట్టి రామకొండ అంటే ఏమిటంటే కర్కాటక రాశి కర్కాటక రాశి వల్ల ఈ సంవత్సరం మీకు ఆదాయం 14,202 ఉన్నాయి అంటే ఆదాయం బాగుంది వ్యయం తక్కువ ఉంది రాజపూజ్యం 6 అవమానం 2 అంటే ఈ సంవత్సరం మీకు అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే కొంచెం మొదటి 3 నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ మాసం వచ్చే మాసం అంటే చైత్రమాసం వైశాఖం అంటే ఏప్రిల్ మే జూన్ జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత బాగుంటుంది సెప్టెంబర్ నుంచి బాగుంటుంది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబరు ఆ తర్వాత డిసెంబరు అక్కడ వరకు బాగుంటుంది మీరు ఎక్కువ శివుణ్ణి ధ్యానించాలి శివ దర్శనం చేసుకుని సోమవారం శివుణ్ణి ధ్యానించాలి ఆ తర్వాత అంతా యోగిస్తుంది మీకు బాగుంటుంది ఇంకేమైనా ఉందండి మీకు అంటే జాతకం లేదు మహబూబ్ నగర్ కదా మీది మహబూబ్ నగర్ నుంచి జాతకాలు అడుగుతుంటారు అయితే వాళ్ళకి పాపం ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే జనన తేదీ జనన ప్రదేశం జనన సమయం ఇలాంటివి మేము నోట్ చేసుకోలేదు కానీ ఇబ్బంది ఏం లేదు మీ నక్షత్రాన్ని బట్టి ఇది సో సంతోషంగా ఉండండి ఉగాది నామ ప్లవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు రామకొండ గారి అలాగే ఈ విధంగా ఉంటుంది అంటే ఈ మేషరాశి వాళ్ళకి ఇంకా ఈ అవివాహితులు ఎవరైనా వివాహం కాని వాళ్ళు అనేక మంది ఉంటూ ఉంటారు అశ్విని నక్షత్రం పొడుగ్గా ఉంటారు వీళ్ళు చూడండి మేషరాశి అంటే వీళ్ళని అందరూ కూడా వీళ్ళ చెప్పిన మాట వింటూ ఉంటారు అందువల్ల ఈ వీళ్ళకి వివాహం అని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం ఆ వివాహ సమయాలు ఉన్నాయి కదా ఏప్రిల్ 30 తర్వాత మూడం వెళ్ళిపోతే పెళ్లి కుదరడం అలాంటివంటి వివాహాలు కూడా అవుతాయి ఆ తర్వాత ఇంకా రాజకీయ నాయకులకి బాగుంటుంది రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైన సమయం అలాగే పంటలు రైతులకి 2 పంటలు చేతికి వస్తాయి చేతి వృత్తులు వాళ్ళ జీవనం బాగుంటుంది అలాగే చలనచిత్ర క్రీడాకారులకు కూడా మంచి అనుకూలమైన సమయం ఈ సంవత్సరం అలాగే ఎక్కువ శని కాబట్టి ఈ శనికి ఏదైనా తైలాభిషేకాలు అవి చేయించుకోండి శనివారం నాడు తైలాభిషేకం చేయించుకుంటే మంచిది రాహుకేతువులకి రాహుకేతువులు సర్పదోష ఉంటుంది శ్రీకాళహస్తి కానీ ఎక్కడైనా పెదక కానీ గుంటూరు అంటే మీకు స్థానికంగా ఉన్నటువంటి ఏ శివాలయంలో శైవ క్షేత్రాల్లో రాహుకేతువులు చేసే చోట మీరు చేయించుకోవచ్చు అలాగే ఇక అలా విధంగా ఉంటుంది అది మీరు మినుములు ఉలవలు దానమిస్తే సరిపోతుంది మినుములు రాహుకి మంగళవారం ఉలవలు హలో చెప్పండి నమస్తే అండి చెప్పండి కన్యారాశి అంటే ఇప్పుడు నేను మేషరాశి చెప్తున్నానండి మేషరాశి తర్వాత వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య వస్తుంది సరే మీరు ఫోన్ చేశారు కదా నేను చెప్తాను మిథునం కన్యారాశి హలో వింటున్నారమ్మా మీకు ఈ సంవత్సరం ఆదాయం 5 వ్యయం 5 తర్వాత రాజపూజ్యం 5 అవమానం 2 అంటే మీకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే గురుడు సంవత్సరం నుంచి సెప్టెంబర్ 14 వరకు రజితమూర్తి అంటే సౌభాగ్యకరం ఈ సంవత్సరం అనారోగ్యం తొలగి అంటే ఏమైనా అనారోగ్యాలు గతంలో ఏమైనా ఉంటే అవన్నీ తొలగి పూర్తి మానసిక స్థైర్యం కలుగుతుందండి
అంటే మీకు అనారోగ్యాలు అవి తగ్గి సంతోషంగా ఉంటారు. పుత్రమూలకంగా సుఖం అంటే మీకు పిల్లల ద్వారా సుఖం ఉంటుంది. అలాగే పంచమ రాశిలో గురుడు ఉంటే సంపద సంపద కూడా వస్తుంది. లాభం సంతోషం ఇవన్నీ అంటే ద్రవ్యలాభం డబ్బులు ఉంటాయి, ఐశ్వర్యం కలుగుతుంది. మీ పనులు నెరవేర్చుకో అంటే మీ పనులు అవడంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే బంధువుల వలన సంతోషం కలుగుతుంది. ఈ విధంగా మీకు అన్ని విధాలుగా అంటే శని పంచమ రాశిలో ఉంటే సామాన్య దాదాపుగా అన్ని విధాలుగా అంటే లాభం ఉంది. అంటే రాహు వల్ల లాభం, శని వల్ల లాభం ఉంది. అంటే మీరేమన్నా ఉద్యోగం చేస్తారమ్మా? అలాంటైతే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక పై అధికారులతో కొంచెం అనుకూలంగా ఉండండి, ఎందుకంటే ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. ఆ విధంగా ఉంటే సరిపోతుంది. మీరు ఎక్కువ ఈశ్వరుని ప్రార్థించాలి. ఈ శివపార్వతులను దర్శనం చేసుకోండి సోమవారం నాడు. అలాగే శనిదోష నివారణకు శనివారం ఎప్పుడైనా అభిషేకం చేయించండి, అంతే. ఈ సంవత్సరం ఎప్పుడైనా చేయించుకోవచ్చు, ఇప్పుడే చేయాలని లేదు. ఎప్పుడైనా ఒక శనివారం నాడు తైలాభిషేకం చేయించుకోండి, అంతే. ఓకేనా? ఓకే, శుభం. ఆ విధంగా ఈ విధంగా మేషరాశి ఈ విధంగా ఉంటుంది. సో మేషరాశిలో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం మేషరాశి ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడున్నా అక్కడ మంచి నాయకులు గాను అలా ఉంటారు. అందువల్ల మినుములు ఒలువులు దానిస్తే సరిపోతుంది. తదుపరి వృషభ రాశి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు. అయితే ఈ రాశిలో ఈ సంవత్సరం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే, ఈ సంవత్సరం అంతా కూడా గురుడు ఈ ఉగాది నుండి సెప్టెంబర్ ఏమండి ఓకే వృషభ రాశి ఈ వృషభ రాశి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే, ఆదాయం 2, 8 అంటే రాజభోజ్యం 7, అవమానం 3. దీనివల్ల గురుడు సంవత్సరాల నుండి సెప్టెంబర్ 14 వరకు దశమస్థానంలో ఉన్నాడు. దశమస్థానం అంటే వృత్తిస్థానం, రాజ్యస్థానం ఉంటాం. ఆ స్థానంలో గురుడు ఉన్నాడంటే వృత్తి అంటే వృత్తిపరంగాను అదే మనం చేసేటువంటి పనులు, దీనివల్ల సంతృప్తి ఉంటుంది. అంటే కార్యజయాలు ఉంటాయి, అంటే మీరు కార్యజయం ఉంటుంది, పుత్రమూలక లాభం ఉంటుంది. అలాగే బంధువులచే దూషింపబడుట అవి కూడా ఉంటాయి. చట్టాలు చుట్టాలతో ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త వహించాలి మీరు ఈ సంవత్సరం. అలాగే భాగ్యస్థాన సంచార కాలంలో అంటే భాగ్యస్థానం అంటారు, తొమ్మిదిలో గురుడు ఉంటే ధనలాభం కలుగజేస్తాడు, భాగ్యం కాబట్టి డబ్బులు ఇస్తాడు. తర్వాత సర్వత్రా జయం, అలాగే సర్వ సౌఖ్యం ఉంటాయి. కులాచారం ప్రకారం ప్రవర్తించుట అంటే మీరు ఆచార వ్యవహారాలతో ప్రకారం ఉండట. అలాగే రాహు జన్మరాశిలో ఉంటే మానసిక ఆందోళనలు, రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు మానసిక ఆందోళనలు అవి వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యము స్థానచలనం కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే కేతు సప్తమ రాశిలో ఉండడం వల్ల కళత్ర మూలక దుఃఖం, మీరు మగవారైతే భార్య వల్ల, మీరు ఆడవారైతే భర్త వల్ల, కళత్రం అంటే భార్య భర్త ఎవరైనా దుఃఖం భయం కలిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సన్మానాలు జరుగుతాయి. వ్యవసాయదారులకు సామాన్య లాభం. అలాగే మత్స్య పౌల్ట్రీ పాడి పరిశ్రమ చేతు వృత్తులు వాళ్ళు, రాజకీయ నాయకులు మిక్కిలి జాగ్రత్తతో ఉండాలి. ఈ సంవత్సరం అంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ కార్యం చేస్తున్నా ఏ పని చేస్తున్నా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. తర్వాత శనిరాహు కేతువులు పూర్తి అనుకూల స్థానమందు లేనందు, వీళ్ళు అనుకూలంగా లేరు శనిరాహు కేతువులు. అందువల్ల ఏంటంటే స్థానచలాలు అలాగే అపనిందలు వాగ్వివాదాలు సంభవించే అవకాశం ఉంది. అందువల్ల మీరు శనివారం నాడు ఏం చేస్తారంటే దోష నివారణకి శనికి అభిషేకం, తైలాభిషేకం చేయించండి. అదేవిధంగా అమ్మవారికి కుంకుమ పూజ చేయిస్తే సరిపోతుంది. కేతు దోష నివారణకి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించాలి. అలాగే ఉలవలు దానం ఇస్తే సంగమేశ్వరుడు అంటే ఉలవలు దానం ఇస్తే సరిపోతుంది. అది వృషభ రాశి వారి యొక్క ఈ సంవత్సర ఫలం. తదుపరి మిథునరాశి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే, మిథునరాశి అంటే ఎవరు, మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర
ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఆరుద్ర పూర్తి, అలాగే పునర్వస ఒకటి రెండు మూడు పాదాలు, పునర్వస ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి ఎలా ఉందంటే ఆదాయం ఐదు, వ్యయం ఐదు, అలాగే రాజపూజ్యం మూడు, అవమానం ఆరు. గురుడు ఈ సంవత్సరాది నుండి గురుడు ఎలా ఉన్నాడంటే సెప్టెంబర్ 14 వరకు భాగ్యస్థానం అందు ఉన్నాడు. భాగ్యస్థానం లోహమూర్తి అంటే ధనహాని, ఖర్చులు అధికమవుతాయి, ధనహాని ఉంటాయి. అలాగే సెప్టెంబర్ 14 నుండి నవంబర్ 20 వరకు తామ్రమూర్తి అంటే సామాన్యం, అలాగే నవంబర్ 20 నుండి సంవత్సరాంతం వరకు అంటే వచ్చే ఉగాది వరకు, ఉగాది ముందు రోజు వరకు స్థానం ఉంది లోహమూర్తిగానే ఉంటాడు. రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా 12-6 ఏంటో తామ్రమూర్తిగా ఉంటారు. అది అందువల్ల గురుబలం ఉంది ఈ సంవత్సరం అంతా కూడా, మీకు గురుబలం ఉంది. అలాగే శని రాహువులు అనుకూల స్థానంలో లేరు, శని రాహువులు లేరు. అలాగే గురుబలం ఉంటే ఏమవుతుందంటే ధనం, ధనలాభం, పితృమూలక సుఖం, తండ్రి ద్వారా సుఖం, సర్వత్రా లాభం, సర్వసౌఖ్యం ఇవన్నీ ఉంటాయి. అంటే ద్రవ్యం కూడా పెరుగుతుంది. అలాగే మీరు మీ సాంప్రదాయాలని మీరు పాటించడం జరుగుతుంది. గృహలాభం ఉంటుంది, మంచి భోజనం, సమయానికి మంచి భోజనం ఉంటుంది ఎప్పుడు. అలాగే అష్టమరాశి సంచారం ఏమిటంటే స్థానచలనం, అష్టమరాశిలో ఉన్నప్పుడు స్థానచలనం, ధన నష్టం, అనారోగ్యం సంభవిస్తాయి, జాగ్రత్తగా ఉండాలి మీరు. అలాగే శని అష్టమరాశి సంచారంలో అపమృత్యు భయం అంటే మృత్యు వచ్చేస్తుంది, ఈ సంవత్సరం చచ్చిపోతాం అలాంటివి ఏమి కాదు, భయపడకండి. అపమృత్యు భయం అంటే ఏం లేదు, మనం వెళుతున్నప్పుడు ఏమైనా ప్రమాదాలు జరగడం కానీ, అనారోగ్యాలు అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంది. దాని పట్ల మనం అంటే వేగం తగ్గించుకోవాలి. ఈ సంవత్సరం కుజుడు కదా రాజు, అందుకని అందరూ చూడండి రోడ్డు మీద వేగంగా పెడుతూ ఉంటారు, వాహనాలను చూడండి చాలా వేగంగా పెడుతూ ఉంటే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే అనారోగ్యం ఉంటుంది, శివాభిషేకం చేస్తే మంచిది మీరు. అలాగే రాహుకేతువులు, రాహు వ్యయరాశి సంచారం అంటే అనవసరమైన ఖర్చులు ఉంటాయి, అనారోగ్యం. అలాగే కేతువు ఆరో ఇంట్లో సంచారం వల్ల సంతోషం, కేతువు సంతోషం, శత్రుజయం. గురుబలం చే విద్యార్థులు అంటే విద్యార్థులు ఎవరైనా అంటే ఉత్తీర్ణులు అవుతారు, ఈ గురుడు బలంగా ఉన్నాడు. అలాగే వ్యవసాయదారులకు పంటలు కలిసి వస్తాయి ఈ సంవత్సరం, వ్యాపారస్తులకు వ్యాపారం సాగుతుంది. అలాగే పౌల్ట్రీ యజమానులు, పాడి పరిశ్రమ వారు, న్యాయవాదులు, వైద్యులు, నటులు, గాయకులకు చలనచిత్ర రంగంలో వారు మిక్కిలి జాగ్రత్తతో వ్యవహరించాలి. అందువల్ల కొంచెం అంటే ఈ రంగంలో ఉన్నవాడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక రాజకీయ నాయకులు ఎలా ఉండాలంటే మౌనంగా ఉంటే మంచిది. ఈ కేతువు ఒక సంవత్సరం అంతా కొంత సుఖాన్ని, అలాగే గురుదోష నివారణకి శివాభిషేకాలు చేసుకోవడం ఇలాంటివన్నీ, ఆ విధంగా శనివారం నాడు తైలాభిషేకం చేయడం, హనుమాన్ చాలీసా చదవాలి. రాహుదోష నివారణకి శుక్రవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, ఈ విధంగా పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు చదవాలి. ఎక్కువ కుజుడ యొక్క ఇది ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మీకు సుఖంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి వారికి సంవత్సరం ఎలా ఉంది, కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, వీళ్ళందరూ కూడా కర్కాటక రాశిలోకి వస్తారు ఈ నక్షత్రం వారు. గురుడు ఈ సంవత్సరం సెప్టెంబర్ 14 వరకు అంటే ఉగాది నుండి 14 వరకు అష్టమ స్థానమందు తామ్రమూర్తిగా ఉన్నాడు. సామాన్య బలం అది. సెప్టెంబర్ 14 నుండి నవంబర్ 20 వరకు 7వ ఇంట సువర్ణమూర్తి సర్వసౌఖ్యాలు పొందుతారు. నవంబర్ 20 నుంచి అష్టమ స్థానమందు సువర్ణమూర్తి, అప్పుడు కూడా నవంబర్ 20 నుండి ఆ చివర ఉగాది ముందు రోజు వరకు వచ్చే సంవత్సరం తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి సర్వసౌఖ్యాలు పొందుతారు. రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా వరుసగా 11, 5 ఏట రజతమూర్తులుగా సంచరిస్తారు. అందువల్ల ఏమిటంటే గురుడు అష్టమరాశి సంచారం వల్ల ధన నష్టం, స్థానచలనం, అనారోగ్యం కలిగించే అవకాశం ఉంది, అది అష్టమరాశి వల్ల. అందువల్ల శని సప్తమరాశి సంచారం ధైర్యం, దానివల్ల ధైర్యం ఉంటుంది. దేశాంతర సంచారాలు, విదేశాలు అవన్నీ వెళ్ళడం అవన్నీ జరుగుతాయి. అలాగే హృదయానికి సంబంధించినటువంటి బాధలు అంటే మనస్సుకు సంబంధించిన బాధ, అలాగే కళత్ర మూలక అసౌఖ్యాలు కలిగిస్తుంది. భార్య మూలకంగా, భర్త మూలకంగా అసౌఖ్యాలు ఉన్నాయి. రాహువు లాభరాశి సంచారంతో అపూర్వ ధనలాభం అనుకోకుండా అంటే అపూర్వ ధనలాభం ఉంటుంది, ధైర్యం కలిగిస్తుంది, శుభం. అలాగే ధాన్యం లాభం, వాహన లాభాలు కలుగుతాయి.
కేతు పంచమ రాశి వల్ల ధనవ్యయం, బుద్ధిమాంద్యం, పుత్రమూలక క్లేశాలు, పుత్రమూలకంగా గొడవలు. ఈ రాశి వారికి రాహుబలం సంపూర్ణంగా ఉంది. గురుబలం సెప్టెంబర్ 14 నుండి 20 వరకు ఉంది. కాబట్టి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు, ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏమంటే ఉపాధ్యాయులకి స్థాన చలనాలు ఉండొచ్చు, అధికారుల ఒత్తిడి, వ్యాపారస్తులకు, న్యాయవాదులకు, వైద్యులకు, పాడి పరిశ్రమ వారికి, వ్యవసాయదారులకు, వృత్తి పని వారులకు, నటులకు, గాయకులకు, క్రీడారంగం వారికి, యంత్ర పరిశ్రమల వారికి రాహుబలంచే లాభం కలుగుతుంది. అష్టమ గురుడు ధన నష్టాన్ని ఇస్తాడు. ముందు చెప్పుకున్నాం, మనం అనుకున్నాం కదా, ధన నష్టాన్ని ఇస్తాడు. అందువల్ల ఏంటంటే ధన నష్టం కాకుండా మీరు చూసుకోవాలి. అలాగే దీనికి ఏమిటి చేయాలంటే గురువారం నాడు శివాభిషేకం కానీ, అలాగే గురుదోష నివారణకి ఈశ్వర స్తోత్రాలు, అంటే ఏం లేదు, శివాలయానికి వెళ్ళడం, ఆ పంతులు గారి చేత అభిషేకం చేయించుకోవడం, అలాంటివన్నీ చేస్తే మంచిది. శనివారం తైలాభిషేకం చేయించుకోండి, గురువారం శనివారం తైలాభిషేకం చేయించుకుంటే. అలాగే హనుమాన్ చాలీసా చదవడం, శివస్తోత్రాలు, హనుమాన్ చాలీసాలు చదువుకోవడం, ఇవి చేసుకుంటే మీకు సుఖంగా ఉంటుంది. తదుపరి కర్కాటక సింహరాశి. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉంటుంది, సింహరాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే, ఆదాయం వీరికి 2, వ్యయం 14, అలాగే రాజభూజ్యం 2, అవమానం 2. వీటిలో ఏమిటంటే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1 పాదం. ఈ నక్షత్రాలు వాడు సింహరాశి అవుతుంది. గురుడు సంవత్సరాది నుండి సెప్టెంబర్ 14 వరకు 7 సువర్ణమూర్తి, అంటే సువర్ణమూర్తిగా ఉంటున్నాడు. అందువల్ల ఏమిటి, సర్వ సౌఖ్యాలు ఉంటాయి. సెప్టెంబర్ 14 నుండి నవంబర్ 20 మధ్య రజితమూర్తి, సౌభాగ్యకరం. నవంబర్ 20 నుండి సంవత్సరాంతం వరకు తామ్రమూర్తి, సామాన్యం. శని ఈ సంవత్సరం అంతా షష్ఠ స్థానం ఆరో ఇంటుంటున్నాడు, సువర్ణమూర్తిగాను. రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా వరుసగా 10, 4 వెంట వారు ఉంటున్నారు. అందువల్ల సప్తమ రాశి సంచారం వల్ల ఆరోగ్యం, కలత్రమూలక సుఖం లభిస్తాయి. గురుడు సప్తమం కాబట్టి సలహాలు, తన శరీర పోషణ, ఇష్టమకు కార్యాలు సిద్ధించుట, మీరు ఏమైతే అనుకుంటారో ఆ పనులు జరగడం ఉంటుంది. శత్రుబాధలు ఏమైనా ఉంటే కలిగితే, అలాగే మకర రాశిలో సంచారం, గురుడు కనుక మకర రాశిలో సంచారం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, ధననష్టం, అనారోగ్యం, శత్రుబాధలు కలుగుతాయి. శని షష్ఠరాశి సంచారం, ఆరో ఇంట్లో శని ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది, షష్ఠరాశిలో సంచారం వల్ల ధనలాభం ఉంటుంది, శత్రుక్షయం కలుగుతుంది. అలాగే సర్వత్రా శుభం, సుఖం ఉంటాయి, ధనధాన్యాలు వృద్ధి ఉంటుంది, బంధువులకు సంతోషం కలిగించడం, స్త్రీల వలన సౌఖ్యం ఉంటుంది, గృహ నిర్మాణాలు కూడా సిద్ధిస్తాయి సంవత్సరం సింహరాశి వారికి. ఇక రాహు వృషభ రాశి సంచారం వల్ల వాగ్వివాదాలు ఎక్కువ ఉంటాయి, వివాదాలకి దోలికి వెళ్ళద్దు, కార్యనాశనం, అవమానాలు కలిగిస్తాయి. కేతు వృశ్చిక రాశి, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాశి సంచారం వల్ల సౌఖ్యం, అలాగే మాతృనాశనం, అంటే తల్లి ఏమన్నా అంటే అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి సంవత్సరం అంతా శుభాశుభ మిశ్రమం ఉంటుంది, అంటే అవి ఇవి రెండు ఉంటాయి. విద్యార్థులు ఉత్తీర్ణులు పొందుతారు, ఉపాధ్యాయులకు అధికారులు అండదండలు ఉంటాయి, వ్యాపారస్తులు తగిన లాభం పొందుతారు. గురుని షష్టమ రాశి వల్ల రుణబాధలు, అనారోగ్యం కలుగుతాయి. వ్యవసాయదారులకు దాళవ పంట, అంటే ఆ పంట కలిసి వస్తుంది. అదేవిధంగా గాయకులు తగిన సన్మానాలు పొందుతారు. క్రీడారంగం వారికి కూడా ఈ సంవత్సర చివరి కాలంలో గుర్తింపు లభిస్తుంది. ఇప్పుడు మధ్యలో ఇప్పుడు ఏముండదు, చివరి కాలంలో ఉంటుంది. గురువారం నాడు శివాభిషేకం, అలాగే న్యాయవాదులకు కూడా, వైద్యులు, న్యాయవాదులు మంచి గౌరవాన్ని, ధనలాభాన్ని పొందుతారు ఈ సంవత్సరం. గురుని షష్టమ రాశి సంచారం దోషం, గురువారం శివాభిషేకం చేయించుకోవాలి. శనగలు తగిన దక్షిణతో దానం ఇవ్వండి, శనగలు. అలాగే శివాష్ట అష్టోత్తర స్తోత్రాలను చదవాలి, శివదర్శనం చేసుకోవాలి. రాహు రాజస్థాన సంచార దోష నివారణకి శుక్రవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం. అదేవిధంగా మినుములు దానం ఇవ్వాలి. శుక్రవారం నాడు దర్శించాలి ఎవరిని, అమ్మవారిని, అమ్మవారి దర్శనం, కుంకుమ పూజ కానీ ఏదైనా శుక్రవారం. అలాగే కేతు అర్ధాష్టమ స్థాన సంచార దోష నివారణకి ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి, చేయిస్తే సరిపోతుంది. సింహరాశి ఎవరిదండి, తదుపరి కన్యారాశి. కన్యారాశి ఎలా ఉంది, కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క 2, 3, 4 పాదాలు కన్యా అవుతారు. తర్వాత హస్త
ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. హస్త నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, చిత్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఒకటి రెండు పాదాలు, కన్యారాశి అవుతుంది. కన్యారాశి రాశ్యాధిపతి ఎవరు? బుధుడు. ఈ సంవత్సరం ఆదాయం ఐదు, వ్యయం ఐదు, రాజభోజ్యం ఐదు, అవమానం రెండు సమానంగా ఉన్నాయి. గురుడు సంవత్సరాది నుండి సెప్టెంబర్ 14 వరకు రజతమూర్తి, అంటే సౌభాగ్యకరంగా ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 14 నుండి నవంబర్ 20 మధ్య లోహమూర్తి, అంటే ధనహాని, ఆ మధ్యలో డబ్బులు బాగా ఖర్చు అవుతుంది. నవంబర్ 20 నుండి సంవత్సరాంతం వరకు రజతమూర్తి సౌభాగ్యకరం. శని సంవత్సరం అంతా పంచమ స్థానం అందు రజతమూర్తిగా ఉంటున్నాడు. అందువల్ల రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా వరుసగా 9, 3 తామ్రమూర్తులుగా సంచరిస్తారు. ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, గురుడు షష్ఠరాశిలో ఉన్నప్పుడు మూర్తిమంతమంది అంటే క్లేశాలు, అనారోగ్యాలు తొలగి మానసిక స్థైర్యం కలుగుతుంది, ఇబ్బందులు ఏమి ఉండవు కలుగు. గురుడు పంచమరాశి సంచారంలో సంపద, పుత్రమూలక సుఖం ఉంటాయి. అదేవిధంగా ద్రవ్య లాభం ఉంటుంది, ఐశ్వర్యం కలుగుతుంది, తన పనులు నెరవేర్చుట సంతోషం, మీ పనులు మీరు చేసుకోవడంలో సంతోషంగా ఉంటారు, తన బంధువుల వల్ల సంతోషం. శని పంచమరాశి సంచారం సామాన్యం, రాహు భాగ్యస్థాన సంచారకాలంలో ధనలాభం, ధనలాభం కూడా ఉంటుంది, అలాగే ఆనందం కూడా కలుగుతుంది. ఈ రాశి వారికి సంవత్సరాంతంలో ఒక అత్యుత్తమ గౌరవం లభిస్తుంది. సంవత్సరాంతంలో విద్యార్థులకు నామమాత్రపు ఉత్తీర్ణత ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది, యావరేజ్ నామమాత్రం. ఉపాధ్యాయులకు సంవత్సర ప్రారంభంలోనూ చివరిలోనూ స్థానచలనాలు ఉంటాయి, మొదట్లోనూ చివరిలోనూ ఉంటాయి. వ్యవసాయదారులకు తొలకరి దాల్వా పంటలు సామాన్యంగా లభిస్తాయి. వ్యాపారస్తులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే కన్యారాశిలో నష్టాలను చూసే అవకాశం ఉంది. పాడి మత్స్య పౌల్ట్రీ యంత్ర పరిశ్రమల వారికి ఫలితాలు సామాన్యాలు. న్యాయవాదులు, వైద్యులు, నటులకు, క్రీడాకారులకు, గాయకులకు పరీక్షాకాలం ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ గుర్తింపు ఉండదు. ఈ రాశి వారికి సంవత్సరం మధ్యకాలంలో కొంత అనుకూలంగా ఉంటుంది. గురుని షష్టమ రాశి సంచార దోషం ఏం చేయాలి? అందువల్ల శివాభిషేకం చేసుకోవాలి. గురువారం నాడే, అంటే ఏ గ్రహం యొక్క సంచారం ఉందో అప్పుడే చేయించాలి. అంటే శివుడు అభిషేకం సోమవారం కదా అని సోమవారం చేయకూడదు, ఆ గ్రహానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కేజింబావు శనగలు దక్షిణతో దానం ఇవ్వాలి. గురుడికి శనగలు ఇవ్వాలి, ఈశ్వర స్తోత్రాలు చదవాలి. అదేవిధంగా శని దోష నివారణకు శనివారం తైలాభిషేకం చేయించండి. చేస్తే కన్యారాశి వారికి శుభంగా ఉంటుంది. తదుపరి తులారాశి, మేషం నుంచి చూస్తే 7వ రాశి. ఈ తులారాశి చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు. విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 1, 2, 3 పాదాలు జన్మించిన వాళ్ళకి తులారాశి వస్తుంది. తులారాశి ఎలా ఉంది? ఆదాయం 2, వ్యయం 8, రాజభూజ్యం 1, అవమానం 5. గురుడు ఈ సంవత్సరం సెప్టెంబర్ 14 అంటే ఈ సంవత్సరం అది నుండి అంటే ఈ రోజు నుంచి 14 వరకు లోహమూర్తి, అంటే లోహమూర్తిగా ఉంటే ఫలితాన్ని ఏమిస్తారు? ధనహాని, డబ్బులు ధనంగా బాగా ఖర్చు అవుతుంది. సెప్టెంబర్ 14 నుండి నవంబర్ 20 వరకు తామ్రమూర్తిగా ఉంటాడు, 4వ స్థానంలో సామాన్యం. నవంబర్ 20 నుండి సంవత్సరాంతం వరకు 5న లోహమూర్తి, లోహమూర్తి ఉంటే ధనహాని, డబ్బులు బాగా ఖర్చు అవుతాయి సంవత్సరం. అందుకనే చూడండి 2, 8 ఇచ్చారు. ఆదాయం 2, వ్యయం 8 ఉంది, అంటే ధనం బాగా ఖర్చు అవుతుంది. అలాగే శని సంవత్సరం అంతా అర్ధాష్టమ శని ఉండడం వల్ల లోహమూర్తిగా, రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా వరుసగా 8, 2 సువర్ణమూర్తులుగా ఉన్నారు. ఉంటే ఏమిటి ఆ ఫలితాలు? ఒకటి చూద్దాం. ఈ రాశి వారికి గురుడు పంచమరాశి సంచారం వల్ల ధనలాభం, తులరాశి వాళ్ళకి ధనలాభం ఉంటుంది. పుత్రమూలక సుఖం, మానసిక ఆనందం ఉంటాయి. అలాగే సంపద వృద్ధి, లాభం, సుఖం, సంతోషం అన్నీ ఉంటుంది. అలాగే ద్రవ్య లాభం ఉంటుంది, ఐశ్వర్యం, తన పనులు నెరవేర్చుకోవడం సుఖం ఉంటుంది. ఉద్యోగ ఉన్నతులు అంటే ప్రమోషన్స్ ఎవరికైనా కావాలంటే ఈ సంవత్సరం ఉంటాయి దీంట్లో. సంతానం వృద్ధిలోకి వస్తుంది, బంధువుల వల్ల సంతోషం. గురుడు శని అర్ధాశ్రమ రాశి సంచారం వల్ల అనారోగ్యం, మాతృమూలక భూగృహ మూలక ధన వ్యయం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా స్థానచలన సూచనలు కూడా ఉన్నాయి, వ్యయం, ధన వ్యయం, స్థానచలన సూచనలు కూడా ఉన్నాయి. కేతువు కుటుంబ స్థాన సంచారం 2వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ మూలక ధన వ్యయం, వాగ్వివాదాలు, నేత్ర వ్యాధులు, కళ్ళజబ్బులు అంటే ఈ రాశి వాళ్ళకి సంవత్సర ప్రారంభంలో చివరిలో గురుబలం కలుగుతే కొంత ఫలితం ఉంటుంది. శని అర్ధాష్టమ కేతువు కుటుంబ స్థాన రాహు అష్టమ రాశి సంచారం చే మిక్కిలి చెడు ఫలితాలను అనుభవించే అవకాశం ఉన్నది, అనుభవించే అవకాశం ఉంది.
విద్యార్థులు నామమాత్రపు ఉత్తీర్ణ సాధిస్తారు. ఉపాధ్యాయులకు సంవత్సరం ప్రారంభంలో చివరిలో స్థానచలనాలు ఉంటాయి. పై అధికారుల ఆగ్రహానికి లోనవుతారు. పై అధికారుల ఆగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు తొలకరి దళవ పంటలు సామాన్యంగా ఉంటాయి. వ్యాపారస్తులకు నష్టాలను చవిచూడే అవకాశం ఉంది. పాడి పరిశ్రమ, మత్స్య, పౌల్ట్రీ, యంత్ర పరిశ్రమల వారికి ఫలితాలు సామాన్యాలు. వైద్యులు, నటులు, గాయకులు, క్రీడాకారులు పరీక్షాకాలం ఉంటుంది. ఎంతో ఫలించిన ఎంతో కానీ గుర్తింపు ఉండదు. ఎంతో కష్టపడితే కానీ గుర్తింపు ఉండదు. గురుడు షష్టమ రాశి సంచార దోషానికి ఏం చేయాలి? గురువారం నాడు శివాభిషేకం చేయించుకోవడం, శనగలను తగిన దక్షిణతో దానం ఇవ్వాలి. అలాగే శనిదోషం ఇవ్వాలని ఒక శనివారం అభిషేకం చేయించాలి. అదేవిధంగా రాహుకేతు రాహుదోష నివారణకి శుక్రవారం రోజున, శుక్రవారం రాహు శుక్రుడు ప్రియుడు, అందువల్ల రాహు శుక్రుడు వారం చేస్తే ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించాలి. ఆ విధంగా చేస్తే కేతు కుటుంబ స్థాన సంచార దోషానికి ఒక మంగళవారం నాడు అభిషేకం చేయించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. తదుపరి తులారాశి అయిపోయింది. తర్వాత వృశ్చిక రాశి. తర్వాత వృశ్చిక రాశి అధిపతి ఎవరు? కుజుడు. వృశ్చిక రాశి ఇందు విశాఖ నాలుగు పాదాలు, నాలుగో పాదం. విశాఖ నాలుగు పాదాలు కాదు, నాలుగో పాదం. అనురాధ 1, 2, 3, 4 పాదాలు. జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఇది ఇందులో జన్మించిన వారు వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. గురుడు ఈ సంవత్సరం వీరికి ఎలా ఉన్నాడో చూద్దాం. సెప్టెంబరు అంటే ఈ సంవత్సరం ఉగాది నుంచి సెప్టెంబర్ 14 వరకు తామ్రమూర్తి సామాన్యంగా గురుడు ఉన్నాడు. సెప్టెంబర్ 14 నుండి నవంబర్ 20 మధ్య రజితమూర్తి అంటే సౌభాగ్యాన్ని ఇస్తాడు. శని సంవత్సరం అంతా తృతీయ స్థానం అందు తామ్రమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా వరుసగా 7, 1 రజితమూర్తులుగా సంచరిస్తారు. ఈ రాశి వారి గురుడు సంవత్సరం ప్రారంభంలోను సంవత్సరాంతంలోను అర్ధాష్టమ రాశి సంచారం చే ధనవ్యయం, అనారోగ్యం, మాతృమూలక క్లేశాలు, తల్లివే బంధువుల ద్వారా వివాదాలు, భూ గృహమూలక ధనవ్యయం ఉంటుంది. గురుడు తృతీయ రాశి సంచారించే ఆపదలు, సేవకులు మూలక ధన నష్టం ఉంటుంది. సోదర సోదరి వలన క్లేశాలు, గొడవలు ఉంటాయి. శని తృతీయ రాశి సంచార కాలంలో సంపదలు. రాహువు సప్తమ రాశి సంచార కాలంలో మానసిక ఆందోళనలు, భయం, కళత్ర మూలక అసౌఖ్యం ఉండే అవకాశం ఉంది. కేతువు జన్మరాశి సంచార కాలంలో అనారోగ్యం, స్థానచలన సూచనలు కలుగుతున్నాయి. శని బలంచే విద్యార్థులు సామాన్య ఉత్తీర్ణతను సాధిస్తారు. ఉపాధ్యాయులకు స్థానచలనం ఉంటుంది. పై అధికారుల ఆగ్రహానికి లోనవుతారు. వ్యవసాయదారులకు తొలకరి దాళవ పంటలు సామాన్యం. పాడి మత్స్య, పౌల్ట్రీ, యంత్ర పరిశ్రమలు, భూగర్భం వారికి ఫలితాలు సామాన్యాలు. న్యాయవాదులు, వైద్యులు, నటులకు, గాయకులకు, క్రీడాకారులకు పరీక్షాకాలంగా ఉంటుంది. ఎంతో ఫలించిన కానీ గుర్తింపు ఉండదు. ఈ రాశి వారికి శని బలంచే రాణించగలరు. ఈ సంవత్సరం శని బలం ఉంది మీకు. గురుడు అర్ధాష్టమ రాశి సంచార దోషానికి గురువారం నాడు శివాభిషేకం చేయించాలి. అలాగే శనగలం దానం ఇవ్వాలి. తర్వాత రాహుదోష నివారణకి శుక్రవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము. అలాగే కేతువుకి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఉలవలను దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య స్వామి పార్వతి దర్శించాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలను చదవాలి. చదివితే మీకు ఈ సంవత్సరం అంతా సుఖంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి ధనురాశి. ధనురాశికి మనం ఫలితాలు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకుందాం. ఇది మీ గొంతు, ఇక మీ వంతు. పాలకులను ప్రశ్నించండి, అన్యాయాన్ని ఎదిరించండి. సంచలనాలకు మరో రూపం సమాజ శ్రేయస్సుకై మా ప్రయత్నం. అవాస్తవాలకు దూరంగా ఉంటాం, నిజాన్ని నిర్భయంగా చెబుతాం. సామాన్యుడికి అండగా ఉంటాం, అవినీతిని బట్టబయలు చేస్తాం.
రేపటి తరాలకు ఆదర్శం మేము. రేటింగుల కోసం పాకులాడం. విద్యావంతులకు కోటలు కడదాం, భావి తరాలకు బాటలు వేద్దాం. KNTV ప్రతి వార్త ప్రజాపక్షం. నిజాలు అంతరించిపోతున్నాయి, అబద్ధాలు రాజ్యాలు ఏలుతున్నాయి. అబద్ధాలను తలదన్ని నిజాలు అందించడానికే మీ ముందుకు వచ్చింది కేఎన్టీ. ఇది మీ గొంతు, ఇక మీ వంతు. పాలకులను ప్రశ్నించండి, అన్యాయాన్ని ఎదిరించండి. సంచలనాలకు మరో రూపం సమాజ శ్రేయస్సుకై మా ప్రయత్నం. అవాస్తవాలకు దూరంగా ఉంటాం, నిజాన్ని నిర్భయంగా చెబుతాం. సామాన్యుడికి అండగా ఉంటాం, అవినీతిని బట్టబయలు చేస్తాం. రేపటి తరాలకు ఆదర్శం మేము. రేటింగుల కోసం పాకులాడం. విద్యావంతులకు కోటలు కడదాం, భావి తరాలకు బాటలు వేద్దాం. KNTV ప్రతి వార్త ప్రజాపక్షం. నిజాలు అంతరించిపోతున్నాయి, అబద్ధాలు రాజ్యాలు ఏలుతున్నాయి. అబద్ధాలను తలదన్ని నిజాలు అందించడానికే మీ ముందుకు వచ్చింది కేఎన్టీ. ఇది మీ గొంతు, ఇక మీ వంతు. పాలకులను ప్రశ్నించండి, అన్యాయాన్ని ఎదిరించండి. సంచలనాలకు మరో రూపం సమాజ శ్రేయస్సుకై మా ప్రయత్నం.
అవాస్తవాలకు దూరంగా ఉంటాం, నిజాన్ని నిర్భయంగా చెబుతాం. సామాన్యుడికి అండగా ఉంటాం, అవినీతిని బట్టబయలు చేస్తాం. రేపటి తరాలకు ఆదర్శం మేము, రేటింగుల కోసం పాకులాడం. విద్యావంతులకు కోటలు కడదాం, భావి తరాలకు బాటలు వేద్దాం. KNTV ప్రతి వార్త ప్రజాపక్షం. శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పునరాగమనం. తదుపరి ధనుర్రాశి ఫలితాలు. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఇవన్నీ ధనుర్రాశిలోకి వస్తాయి. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు ధనుర్రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజభుజ్యం 7, అవమానం 5. గురుడు ఈ సంవత్సరాది నుండి అంటే ఈ రోజు నుండి సెప్టెంబర్ 14 వరకు రజతమూర్తిగాను, అలాగే సెప్టెంబర్ 14 నుండి నవంబర్ 20 మధ్య సువర్ణమూర్తిగా సర్వసౌఖ్యాలు ఆ సమయంలో, నవంబర్ 20 నుండి సంవత్సరాంతం వరకు సువర్ణమూర్తి సర్వసౌఖ్యాలు పొందుతారు. శని సంవత్సరం అంతా ద్వితీయ స్థానమందు రజతమూర్తిగా ఉన్నారు. రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా వరుసగా 6, 12 లోహమూర్తులుగా సంచరిస్తారు. అలాగే గత సంవత్సరంలో జరిగిన సంఘటనలు హృదయాన్ని ఇబ్బంది పెడతాయి. అయినా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతారు. అమోఘమైన వాగ్దాటి వ్యక్తిత్వం ధనురాశి కాబట్టి మీ వ్యక్తిత్వం అంటే రాశ్యాధిపతి గురుడు సౌమ్యంగా ఉంటారు. ఎవరికి హాని చేయరు. కక్ష సాధింపులు ఉండవు. వాగ్వివాదాలు ఉండవు. వాక్ పటిమ ఉంటుంది అంటే గట్టిగా మాట్లాడతారు, కానీ అలాంటివేమీ ఉండదు. మంచి వారిగా ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా విషయ విశ్లేషణ అంటే మిమ్మల్ని అంటే మీకు ఉన్నటువంటి శక్తి మిమ్మల్ని ముందుకు నడుపుతుంది. అదేవిధంగా ప్రతి విషయంలో తార్కికంగా ఆలోచించే మీరు మీకు శక్తి కలుగుతుంది. గురుడు తృతీయ రాశి సంచారం ఆపదను కలిగించే అవకాశం ఉంది. కనిష్ట సోదర మూలక కష్టాలు సంభవించే అవకాశం ఉంది. గురుని ధనస్థాన సంచారం ధనలాభం కుటుంబ సౌఖ్యం కలిగిస్తాయి. అదేవిధంగా లాభం సౌఖ్యం ధనకీర్తి హృదయ సౌఖ్యం యశోవృద్ధి ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి వారికి ధార్మిక కార్యక్రమాలు చేయటం ఎందుకు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి శనీశ్వరుని సంచారం ద్వితీయ రాశి ఆపదలను కుటుంబ మూలక ఖర్చులను వాగ్వివాదాలను కలిగించే అవకాశం ఉంది. అలాగే వ్యాధి వైరం ఎల్లప్పుడూ కష్టం, అకారణ విరోధం తెప్పడం, అలాగే తన మనుషులతో విరోధం ఆపచింతన కలిగించడం. శని మూర్తిమంతయు చేత మంచి ఫలితాన్ని ఇస్తాడు. రాహు షష్ఠరాశి సంచారం ముఖమున ధనలాభం కలిగిస్తాడు. అంటే సుఖాన్ని ధనలాభాన్ని కలిగిస్తారు. ధైర్య యుక్తి బుద్ధి అంటే మీకు అది ఎలా ఉంటుందంటే ఎల్లప్పుడూ శుభం. అలాగే శత్రువర్గం ద్వారా లాభాన్ని కలిగించడం ఇది చాలా కష్టం. శత్రువులు లాభం చేయరు, కానీ శత్రువులు మీకు లాభం చేస్తారు ఈ సంవత్సరం. కేతు వ్యయరా సంచారం గొడవలు అంటే వివాదాలు ఉంటాయి. ధన వ్యయం కూడా ఉంటుంది. స్థానచలనం ఉండే అవకాశం ఉంది. మృత్యుప్రదం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మృత్యుప్రదం కార్యనాశనం అలాగే స్థానభ్రంశం ఈ విధంగా, అలాగే శత్రుభయం కూడా ఉండే అవకాశం ఉంది. విఘ్నాలు అంటే అన్ని కార్యాలయందు ఆగుతూ ఉంటాయి. ఎందుకు అయిందో తెలీదు, అలాగే ఉండే అవకాశం ఉంది. అందువల్ల
అంటే సంవత్సరం ప్రారంభం మరియు అంత్యంలో గురుబలం లేదు, ప్రారంభంలోనూ అంత్యంలోనూ గురుబలం లేదు. మధ్యలో కొంత స్వల్ప ధనలాభం, అలాగే విద్యార్థులు సామాన్య ఉత్తీర్ణత సాధిస్తారు. ఉపాధ్యాయులు అకారణంగా అధికారుల చేత ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు సంవత్సరం మధ్యకాలంలో స్వల్ప లాభాలు ఉంటాయి. వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి. పాడి పరిశ్రమ మత్స్య వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి. పాడి క్రీడాకారులకు అన్ని రంగాలకు వారికి రాహుబలంచే వారు కృషి చేయవచ్చు. కృషి అంటే కష్టపడాలి. శని గురు కేతు ప్రభావం వల్ల అన్ని రంగాల వారికి వారు కృషి చేసిన కొంత ఫలితం ఉండే అవకాశం ఉంది. ధనుర్రాశి, ఈ ధనుర్రాశి అలాగే కొంత ప్రభావం, ఈ స్త్రీ పురుషులు జాగ్రత్తతో వ్యవహరించాలి. శివాభిషేకం, అలాగే శనగలు దానం ఇవ్వడం, శివస్తోత్రం పఠించడం, అలాగే శనికి తైలాభిషేకం చేయించడం, మాస శివరాత్రి అలా శివాభిషేకం చేయించడం చేస్తే మీకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనుర్రాశి తదుపరి ధనస్సు తర్వాత మకర రాశి. ఈ మకర రాశి ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు, ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. గురుడు సంవత్సరాది నుండి సెప్టెంబర్ 14 వరకు 2 సువర్ణమూర్తి. సర్వ సౌఖ్యాలు అంటే సంవత్సరాది ఉగాది నుండి 14 వరకు సువర్ణమూర్తి సర్వ సౌఖ్యాలు ఇచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 14 నుండి నవంబర్ 20 మధ్య జన్మరాశిలో ఉంటాడు గురుడు. లోహమూర్తి అంటే ధనహాని, ఖర్చులు. నవంబర్ 20 నుండి సంవత్సరాంతం వరకు 2 రజతమూర్తి, సౌభాగ్యకరం. శని సంవత్సరం అంతా జన్మస్థానం అందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా వరుసగా 5-11 స్థానాల్లోనూ తామ్రమూర్తులుగా సంచరిస్తారు. గురుడు జన్మరాశి సంచార కాలంలో కంగారు, అలాగే నరములో నిస్సత్తువ, నీరసం వచ్చేస్తుంది ఎందుకో తెలియదు, జ్వరం, ఉదర సంబంధ అజీర్ణాది అనారోగ్యాలు, ప్రయాణాలు, అలాగే సూచించుతున్నది మూర్తి శుభ ఫలితాలు కలుగుతాయి. తీర్థయాత్ర, పుణ్యక్షేత్ర దర్శనం అంటే మీరు ఎక్కడికెడితే అక్కడ ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. వేరే పని మీద పెడతారు, ఆలయాలను సందర్శిస్తారు. అది కాకుండా తీర్థయాత్రలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అలాగే మీకు గురుడు ద్వితీయ రాశిలో సంచార కాలంలో ధనలాభం, కుటుంబ సౌఖ్యం, సుఖం, మీ కీర్తి, అలాగే హృదయ సౌఖ్యం, యశోవృద్ధి, ధనాదాయం ఉంటుంది. ధర్మకార్యాలు చేయడం వల్ల సంతోషం కలుగుతుంది. అది గురుడు. తర్వాత శని జన్మరాశి సంచార కాలంలో ఆపదలను, స్థానచలనము, అనారోగ్యము, విపత్తు, కష్ట నష్టాలు, ప్రాణహాని, అలాగే మతిభ్రంశం గుర్తుండదు ఏది. అదేవిధంగా హృదయం అందు వ్యాధి, హార్ట్కు సంబంధించిన వ్యాధి, అలాగే భీతి, రోగం వలన బాధ, బంధువైరం దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాగే రాహు పంచమరాశి పుత్రమూలక క్లేశాలు, పిల్లల వల్ల గొడవలు, ధన నష్టం కలిగించే అవకాశం ఉంది. వ్యయం, అలాగే సర్వ ఇబ్బందులు, పుత్ర విరోధం, రాజులచే పూజింపబడుట, అకాల భోజనం చేయుట, అందరూ బాగా చూచుట, అందరిచే పూజార్హుడుగా ఉండటం అంటే అందరూ గౌరవిస్తారు, మిమ్మల్ని అందరూ గౌరవించే అవకాశం ఉంది. ఇప్పుడు రాహు వల్ల కేతువు సంచార కాలంలో సుఖాన్ని, ఆకస్మిక ధన లాభాన్ని, వాహన లాభాన్ని కలిగిస్తారు. క్షీరాన్నపానం అంటే సుఖభోజనం, వస్త్ర పుష్పమూలిక మొదలగు లాభాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి, స్త్రీ పురుషులకు వివాహం కాని వారికి కళ్యాణ యోగం ఉంది సంవత్సరం. విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. ఉపాధ్యాయులకు స్థానచలనం, పై అధికారులతో సమయం లేకపోవడం, వ్యాపారస్తులకు సామాన్య లాభం, సంవత్సరం మధ్యలో ధన నష్టం, వైద్యులకు, న్యాయవాదులకు, కళాకారులకు తగిన ప్రోత్సాహం లభింపదు. మత్స్య పరిశ్రమ, పౌల్ట్రీ, పాడి పరిశ్రమలు ఈ రంగంలో వారు జాగ్రత్తతో వ్యవహరించాలి. అదేవిధంగా క్రీడాకారులకు గుర్తింపు అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు జాగ్రత్తతో ఉండాలి. ఈ రాశి వారు ఏ రంగంలో వారైనా ఏలినాటి శని జన్మరాశి సంచారం, జన్మగురుని సంచారంతో నష్టాలను చవిచూడవలసి వచ్చు. జన్మగురుని దోషం నివారణకు ఏమిటంటే గురువారం నాడు శివాలయంలో శివాభిషేకం, అలాగే శని జన్మరాశి సంచార దోషంలో శనికి తైలాభిషేకం చేయించుకుంటే శుభం జరిగే అవకాశం. మకర రాశి తదుపరి
కుంభరాశి. కుంభరాశి ఏ నక్షత్రాలు వాళ్ళు అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు, ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు, శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉంది? ఆదాయం 14, వ్యయం 14, రాజభోజ్యం 6, అవమానం 1. గురుడు సంవత్సరాది నుండి సెప్టెంబర్ 14 వరకు జన్మరాశి అందు లోహమూర్తి ధనహాని అంటే డబ్బులు ఖర్చు అవుతాయి. సెప్టెంబర్ 14 నుండి 20 మధ్య వ్యయరాశిలో సువర్ణమూర్తి సర్వసౌఖ్యాలు అంటే సెప్టెంబర్ నుంచి సర్వసౌఖ్యాలు. నవంబర్ 20 నుండి సంవత్సరాంతం వరకు జన్మరాశిలో లోహమూర్తి ధనహాని. శని సంవత్సరం అంతా ద్వాదశ స్థానమందు లోహమూర్తిగా ఉన్నారు. అలాగే రాహుకేతులు ఈ సంవత్సరం అంతా వరుసగా 4, 10 రజతమూర్తులుగా సంచరిస్తున్నారు. గురుడు జన్మరాశి సంచారం తరచూ ప్రయాణాలు, మీరు ఉన్న స్థానం నుండి వేరే స్థానాలకు తరచూ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మనోవేదన ఎందుకు అంటే పనుల జాప్యం, అదేవిధంగా నరముల నిస్సత్తువ దీనివల్ల నీరసం. తరచూ ప్రయాణం చేస్తే నిద్రలేమి, అకాల భోజనం ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. మెడ కండరాల నొప్పులు, మాట తొందర, తోటి సహచరులతో మనక్లేశాలు, అందువల్ల మౌనంగా ఉంటే ఉత్తమం. అలాగే పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. గృహమున శుభకార్యాచరణ, గురుడు వ్యయరాశి సంచార కాలంలో ధనవ్యయం, స్థానచలన సూచనలు, శుభకార్యాలు చేయటం వలన ధనవ్యయం. అలాగే పాడి పశువులు అమ్మవలసి వచ్చుట, శని వ్యయరాశి సంచారం పరపీడ, అదేవిధంగా అనారోగ్యం, స్థానచలన సూచన, ధన నష్టం కలిగిస్తున్నాయి. రాహు అర్ధాష్టమ సంచారం వల్ల ఆరోగ్య భంగం, చర్మ వ్యాధులు, అంటువ్యాధులు బారిన పడట, సుఖం లోపించుట, మాతృమూలక క్లేశాలు, అదేవిధంగా జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కేతువు దశమస్థాన సంచారం కలహాలు, కార్యహాని కలిగించే అవకాశం. మొత్తం మీద ఈ జాతక ఇదేమిటంటే గురుబలం సామాన్యం. విద్యార్థులు అధికంగా శ్రమపడాలి, ఉత్తీర్ణం సాధిస్తారు. ఉపాధ్యాయులు, పై అధికారులు ఎక్కడా లేని వెత్తనం చేయడానికి ఉపక్రమిస్తారు. స్థానచలన సూచనలు, వ్యాపారస్తులకు తగిన జాగ్రత్త అవసరం. వ్యవసాయదారులకు పంటలు సామాన్యం. పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, పౌల్ట్రీ వారికి సామాన్యం. పూల మొక్కల పరిశ్రమ వాళ్ళకి, నర్సరీల వాళ్ళకి అధిక ఆదరణ ఉంటుంది. చలనచిత్ర రంగం వాళ్ళకి, నటులకు, గాయకులకు, కళాకారులకు, న్యాయవాదులకు, వైద్యులకు, వృత్తి పని వాళ్ళకు, రాజకీయ నాయకులకు పరీక్షాకాలంగా ఉండే అవకాశం ఉంది. మిక్కిలి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఏ రంగం వాళ్ళకైనా వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరము. వృత్తి ఉద్యోగాల్లో త్వరితంగా ప్రోత్సాహకాలు ఉండవు, అంటే గుర్తింపు ఉండదని, గుర్తింపు ఉండదు, ప్రమోషన్స్ అవి తక్కువగా ఉంటాయి. అలాగే మీరు దీనికి ఏమి చేయాలి అంటే నివారణకి ఏంటంటే ఈశ్వరాలయంలో ప్రదక్షిణలు, అలాగే గురువారం నాడు శనగల దానం, ఆంజనేయ సంబంధ ధ్యాన శ్లోకాలు, హనుమాన్ చాలీస చదువు, ఆ శ్లోకాలు చదువు. కలియుగే వెంకటేశ అన్నారు, వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం వినడం, అదేవిధంగా ఆయన యొక్క స్తోత్రాలు పఠించడం చేయాలి. అదేవిధంగా కలిదోషాలు ఇవన్నీ పోతాయి. ఈ విధంగా ఈ వారికి ఏంటంటే ఇలా చేస్తే మీకు సుఖంగా ఉండే అవకాశం కుంభరాశి. తదుపరి మీనరాశి. మీనరాశి ఫలితాలు అంటే మీనరాశి ఏ నక్షత్ర వాళ్ళు మీనరాశి కిందకు వస్తారు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. గురుడు సంవత్సరాది నుండి సెప్టెంబర్ 14 వరకు 2 సువర్ణమూర్తి అంటే సర్వ సౌఖ్యాలు. సెప్టెంబర్ 14 నుండి నవంబర్ 20 మధ్య ఏకాదశ స్థానమందు తామ్రమూర్తి సామాన్యం. నవంబర్ 20 నుండి సంవత్సరాంతం వరకు వ్యయస్థానమందు తామ్రమూర్తి సౌభాగ్యం. శని సంవత్సరం అంతా ఏకాదశ స్థానమందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా వరుసగా 3, 9 సువర్ణమూర్తులుగా సంచరిస్తారు. అయితే గురుడు వ్యయరాశి సంచార కాలం వలన ధనవ్యయం, స్థానచలనం, ఆరోగ్య భంగం కలిగించడం, అదేవిధంగా వ్యయము, స్థానభ్రష్టత, ఖర్చు, శుభకార్యాలు చేయటం వలన వ్యయం, ప్రాణాలు గల వస్తువులు అమ్మట అంటే ప్రాణములు గల వస్తువులు అమ్మటం వలన దూషణాలు, అలాగే స్థాన నాశనం అంటే స్థానభ్రంశం కూడా ఉండవచ్చు అవకాశం. గురుడు లాభరాశి సంచారం వలన లాభరాశిలోకి వస్తాడు 11, సంతోషం, ధనలాభం, సర్వత్రా విజయం సాధిస్తారు. శని లాభరాశి సంచారం వలన ధనలాభము, అభివృద్ధిని కలిగిస్తుంది. అలాగే రాహు తృతీయ రాశి సంచారం వలన సౌఖ్యము, అదేవిధంగా భ్రాతృమూలక క్లేశములను, అసౌఖ్యాన్ని కలిగించును. ధైర్య సాహసాలు ప్రదర్శించి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. కేతు సంచారం వలన సకల భాగ్యాలను, జీవిత పరమార్థం బోధపడినట్లు చేస్తారు.
దాన్ని తెలుసుకుంటారు. ఓహో ఇదా జీవితం అంటే అని ఒక అదనమాట. అలా పరిస్థితి వీళ్ళకి గురుబలం సామాన్యం. ఈ సంవత్సరం రాహుకేతువులు శని వలన కార్యానుకూలత కలుగుతుంది. పాపగ్రహాలు అనుకూలం ఇస్తున్నాయి, శుభగ్రహాలు ఇస్తాయి. సహజంగా ఇక్కడ మీకు పాపగ్రహాలు అనుకూలం ఇస్తున్నాయి. విద్యార్థులకు అత్యుత్తమ శ్రేణితో ఉత్తీర్ణత, విజయ పదంలో ఉంటారు. ఉపాధ్యాయులు అధికారులు ప్రశంసించినట్లుగా వర్తించగలరు. వ్యవసాయదారులు రెండు పంటలు లాభించును. వ్యాపారస్తులకు సంవత్సరం అంతా లాభాలు కలుగును. న్యాయవాదులు వైద్యులు తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి సన్మానాలను పొందుతారు. పౌల్ట్రీలు మత్స్య పరిశ్రమ వ్యవసాయ రంగాల వాళ్ళు లాభాలను ఆర్జిస్తారు. నటులు గాయకులు కళాకారులు తగిన గుర్తింపు ధనలాభం సన్మానాలను కూడా పొందుతారు. క్రీడా రంగంలో వారికి తగిన గుర్తింపు వచ్చును. రాజకీయ నాయకులు గౌరవం పొందుతారు. చేతి వృత్తుల వారికి జీవనం ఆనందదాయకంగా ధనార్జనంతో అంటే సహజంగా దర్జాగా ఉంటారు అంటే బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు గురువారం నాడు ఏం చేయాలి, శివస్తోత్రాలు పఠించడం, వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని పఠించుట చేసిన ఉత్తమము. ఈ విధంగా మనం శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది రోజున పంచాంగ శ్రవణం కార్యక్రమం KNTV ద్వారా మీరందరూ వినడం చాలా శుభదాయకం. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.